స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః భజగోవిందం 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 గోవిందం భజ మూఢమతే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రన్ కరణే నహి నహి రక్షతి డుక్రన్ కరణే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే మూఢజహీ ధనారమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం మూఢజహీ ధనారమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాతం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చీతం విత్తం తేన వినోదయ చీతం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే యావద్వీతో పార్జన సక్తః స్థావన్నిజ పరివారో రక్తః యావద్వీతో పార్జన సక్తః స్థావన్నిజ పరివారో రక్తః పశ్చాజీవతి జర్జర దేహే పశ్చాజీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సురమందిరతరు మూలయు
శ్రీనివాసః శయ్యాభూతలం అజినం వాసః సురమందిరతరు మూలనివాసః శయ్యాభూతలం అజినం వాసః సర్వపరిగ్రహ భోగ సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ కస్య సుఖం న కరోతి విరాగ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భగవద్గీత కించిదీత భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సత్కృదపియేన మురారీ సకృదపియేన మురారి సమర్చా సకృదపియేన మురారి సమర్చా క్రియతే తస్యయమేనన చర్చా క్రియతే తస్యయమేనన చర్చా భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే పునరపి జననం పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గేయం గీత నమసహస్రం నేయం శ్రీపతి రూపమజస్రం గేయం గీత నమసహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ వీతం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తత సుకలేశ సత్యం అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తత సుకలేశ సత్యం పుత్రాదపి ధనభాజామీతి పుత్రాదపి ధనభాజాం భీతి
సర్వత్రైషా విహితారీతిః భజ గోవిందం గోవిందం భజ గురు చరణాంభుజ నిర్భర భక్త సంసార దచిరాద్ భవమోక్త గురు చరణాంభుజ నిర్భర భక్త సంసార దచిరాద్ భవమోక్త సేంద్రియ మానస నియమాదేవం సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్తందేవం ద్రక్ష్యసి నిజ హృదయస్తందేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేలుపులైన శ్రీమతి మల్లిన సుబ్బాయమ్మ సూర్యనారాయణ దంపతుల దివ్య ఆశీస్సులతో గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు హిమాదేవి. త్రిభాషా సహస్రావధాని, అభినవసుక, ఆంధ్రమురారి, బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తున్నాము. గురువుగారిని పూలమాలతో సత్కరించవలసిందిగా డాక్టర్ తాతిని రామబ్రహ్మ గారిని కోరుచున్నాము. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా ప్రార్థన. నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగనీ కునే శరణంటిని నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగనీ కునే శరణంటిని సారముగనీ కునే శరణంటిని నారాయణ 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 చలువయును వేడియును నటల సంసారంబు తొలగు సుఖమొకవేళ దుఃఖమొకవేళ ఫలములి వెయ్యి రెండు పాపములు పుణ్యములు ఫలములి వెయ్యి రెండు పాపములు పుణ్యములు పులుపు తీపులు కలిపి భుజించినట్లు నారాయణాచ్యుతానంత గోవిందరి సారముగని కునే శరణంటిని పగలు రాత్రుల రీతి బహు జన్మ మరణాలు తగుమేను పొడచూపు తను తానే తొలగు నగించునొకవేళ నలగించునొకవేళ నగించునొకవేళ నలగించునొకవేళ ఒగరు కారపు విడెమూబ్బించినట్లు నారాయణాచ్యుత అనంత గోవింద హరి సారముగని కునే శరణంటిని సారముగని కునే శరణంటిని ఇహము పరమును వలెన ఎదుటి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మదిని సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణించి సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధముల నన్ను పాలింపవే నారాయణ
అచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని సారముగ నీకునే శరణంటిని నారాయణ 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 నారాయణ. జగద్గురువు శ్రీ ఆదిశంకర్లు రచించిన భజగోవింద స్తోత్రం 7వ మరియు చివరి రోజు ప్రవచనముకు స్వాగతం. గురువుగారికి ప్రవచనానంతరం సన్మానం ఉంటుంది. అందరూ వీక్షించి వెళ్ళమని ప్రార్థన. రేపటి నుండి 3 రోజులు కనకదారా స్తోత్రం మీద బ్రహ్మశ్రీ గరిగపాటి నరసింహారావు గారు ప్రవచనం చేయనున్నారు. అందరూ తప్పక రండి. ఇప్పటి వరకు గురువుగారు ఎంతో అద్భుతంగా చక్కని ఉపమానాలతో మంచి కథలతో మేము అందుకునే స్థాయిలో భజగోవిందం వివరించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు వినే కొలది శంకరుల మీద వారి వాంగ్మయం మీద భక్తి గౌరవాలు ఇనుమడిస్తున్నాయి. కాశ్మీర్లోని శారదాపీఠాన్ని సర్వజ్ఞపీఠం అని అంటారని విన్నాము. ఎన్నో అర్హతలు మరియు సుకృతం ఉన్నవారికి మాత్రమే దీనిని అధిరోహించగలరని శంకర భగవత్పాదులు ఇక్కడికి వచ్చి అన్ని మతాల వాదనలను తన వాదనతో జయించి సర్వజ్ఞపీఠం అధిరోహించారు. ఇక్కడ శంకరుల వారి మీద గూర్చి ప్రవచనాలు జరుగుతున్న కాలంలోనే కాశ్మీర్లోని సర్వజ్ఞపీఠం విముక్తి పొందడం ఎంతో ఆనందదాయకం. దైవనామస్మరణ ఎప్పుడూ చేయటం ఎంత ముఖ్యమో భజగోవిందంలో శంకరులు పదే పదే చెబుతూ వచ్చారు. నిరంతర సాధనతోటే చివరి క్షణంలో నారాయణ నామం పలుకగలమని ఆ శక్తి తెలియజేస్తుంది. ఈ సందర్భంలో ఈ ప్రవచనాలకు స్ఫూర్తిదాయకమైన మా డాక్టర్ సార్ మాతృమూర్తి శ్రీమతి సుబ్బాయమ్మ గారు గురించి 4 వాక్యాలు చెప్పి నా పరిచయ వాక్యాలు ముగిస్తాను. శ్రీమతి సుబ్బాయమ్మ గారు చదివింది 5వ తరగతి అయినా ఎంతో సంస్కారం కలవారు. ప్రతి ఉదయం తన 5 పిల్లలకు భర్తకు కావలసినవి సమకూర్చి పూజ పూర్తి చేసుకుని తులసి మొక్కకు ప్రదక్షిణ చేసి తులసి మొదలు నీళ్లు పోసి కానీ మంచినీళ్లు కూడా ముట్టేవారు కాదు. పిల్లలు అందరూ అమ్మకు చేదస్థం ఎక్కువని అనుకునేవారు. ఆవిడ ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా తన దినచర్య మార్చుకోలేదు. చివరకు తనకు ఎంతో నిప్పు కలిగించే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో మంచాన పడ్డారు. అన్ని పూజలు చేసినందుకు ఇదా అమ్మకు దేవుడిచ్చిన ఫలం అని పిల్లలు అనుకునేవారు. కానీ సుబ్బాయమ్మ గారు దైవం పట్ల అదే భక్తి కృతజ్ఞత చూపేవారు. నొప్పి తగ్గడానికి మత్తు ఇంజెక్షన్ ఇస్తామన్నా వద్దనేవారు. మీరందరినీ చూడటం నాకు ఆనందం, మత్తులో పడి నిద్రపోతే ఎలాగా అనేవారు. సుబ్బాయమ్మ గారు వారి జీవితంలో చివరగా అన్న 3 మాటలు వారి యొక్క నైజం ఉదాత్తత తెలియజేస్తాయి. మొదటి వాక్యం, రామ పరీక్షించుకోనైనా ఎంత పరీక్షించుకుంటావో నీ ఇష్టం. 2వ వాక్యం, సర్వే జన సుఖినోభవంతు అని కోమాలోకి జారుకుంటూ అందరినీ అన్నీ మరిచి చివరి మాటగా రామ 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 అంటూ ఓపిక లేకపోయినా చేతులతో భజన చేసుకుంటూ పూర్తిగా కోమాలోకి వెళ్ళి పుణ్యగడియలు వచ్చే వరకు కోమాలో ఉండి 2 రోజుల తర్వాత చివరకు తన కుమారుడైన డాక్టర్ సార్ చేతుల్లో కనుమూశారు. తపస్సు మాత్రం ఆవిడ చేసి ఫలం మాత్రం సర్వేజన సుఖనోభవంతు అంటూ అందరికీ ఇచ్చారు. ఈ ప్రవచనాలు ఇదివరకు ఉండ్రాజ్వరంలో జరిగినవి, ఇప్పుడు ఇక్కడ జరుగుచున్నవి. ఇవన్నీ ఆవిడ దీవెనలతో జరుగుతున్నాయని మా ప్రగాఢ విశ్వాసం. ఈ మా ప్రయత్నాలన్నింటిలో ఆవిడ దీవెనలు మాకు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ నా పరిచయ వాక్యాలు ఇంతటితో ముగుస్తూ గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. చెప్పండి అందరూ కూడా, శృతిస్మృతి పురాణానాం
ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. కొంచెం నీకు అభ్యంతరాలు అయితే సౌండ్ పెంచచ్చు. ఈ భజగోవింద గేయం ఒక కొత్త భగవద్గీత వంటిది. ఎంత చెప్పుకున్నా తనివి తీరనటువంటి మోక్షమనే ఫలాన్ని ప్రసాదించే కల్పవృక్షం వంటిది. అందులో ఇప్పుడు 27వ గేయంలో గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయచ విత్తం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢవతే. చెయ్యవలసిన 4 పనులు ఇందులో చెప్పాడు. ఈ 4 పనులు చేస్తే ధర్మ అర్థ కామ మోక్షాలు 4 వస్తాయి. అందులో ముందుగా ధర్మాచరణం చెయ్యాలి, ధర్మం నిలబెట్టాలి. నిరంతరం మన జీవితం ధర్మబద్ధంగా సాగాలంటే ఏం చేయాలి? ధర్మం అంతా గీతలో చెప్పబడి ఉన్నది. ఊరికే వేళాకోళానికో లేక షార్ట్ కట్ కోసమో గీత అంటాం, కానీ దాన్ని భగవద్గీత అనాలి. కానీ మహాత్ముడు శంకరుడు మనం సున్నిత మనస్కులం కనుక మన జ్ఞాపక శక్తి ఎక్కువని ఆలోచించి భగవత్ అనే శబ్దం కూడా వాడలేమేమో అని ఉట్టి గీత అన్నాడు ఆయన. చాలా కాలం నుంచి గీత అనడం కూడా అలవాటు పడ్డాం మనం. గీత అంటే ఈ గీత మారుతుంది కొంతకాలానికి. నిజానికి అది భగవద్గీత. కలియుగంలో ఉన్న మానవులు అలసులు, మందబుద్ధి బలులు, సామరిపోతులు, తెలివితేటలు తక్కువగా ఉంటాయి, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండే కలియుగ మానవుల్ని దృష్టిలో పెట్టుకుని మహాత్ములు భగవద్గీతని గీత చేశారు. ఈ గీత సంపూర్ణ ధర్మస్వరూపం. ఒకటేమిటి, అందులో లేనిదంటూ లేదు. అందుకే మనకి గీతని అందించిన కృష్ణుడు జగద్గురుడు అని పిలువబడ్డాడు. రోజు గీతని గేయం పాడుకో, భగవద్గీతని గానం చెయ్యి. పూర్వకాలంలో గానమే చేసేవారు. అంతేకాని ఏదో విశ్వం విష్ణు వషట్కారు అని నోటుకు వచ్చినట్టుగా వచనంలో చదివేవారు కాదు. ఏమిటో కొంతమంది ఈ మధ్యకాలంలో పురాణాలు చెప్పేవాళ్ళు శ్లోకాలు కూడా వచనం కింద చదివేస్తున్నారు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరంబ్రహ్మ, తస్మై శ్రీ గురువైన మహ, ఇలా వేగంగా డబడబ చదివితే అది శ్లోకం ఎలా అవుతుంది? అది ధర్మశాస్త్ర విరుద్ధం. పూర్వకాలంలో రామాయణాన్ని లవకుశులు గానం చేశారు. నారదుడు, వ్యాసుడు భాగవతాన్ని గానం చేశారు. గానం వల్ల మాత్రమే తొందరగా మోక్షం పొందుతాం. వాటికి ఒక స్వరం ఉంది, ఆ స్వరమును ఎరిగి చెయ్యాలి. అందుకే ఎవడు పడితే వాడు ఈ భజగోవిందం పాడినా అంత అందంగా ఉండదు. ఇప్పుడు వాళ్ళకి స్వరం తెలుసు కాబట్టి స్పష్టంగా పాడారు. ఒకటి రెండు శబ్దాల దోషాలు వస్తాయనుకోండి, ఎందుకంటే భాష మీద పట్టు ఉండదు కాబట్టి. అవి జీడిపప్పు పాయసంలో ఓ చిన్న రాయి లాంటివి, అవి పక్కన పెట్టేస్తే ఎలా కంఠం మెయింటైన్ చేయాలి, శృతి ఎలాగా నిగ్రహించాలి, ఇవి తెలుసుకోవటం పెద్ద కళ. శంకరుడంటే మహాత్ముడు గనక ఆయనకి రాని కళ లేదు గనక చతుష్షష్టి కళామయుడు గనక అద్భుతంగా గానం చేశాడు. ఆయన గానం మనం వినలేదు కానీ ఎంఎస్ది విన్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఈ ముగ్గురు అద్భుతంగా పాడేశారు. అది విన్నంతసేపు నేను అందుకే ఎవరిన పక్కన మాట్లాడినా ఇంకా పక్క దృష్టి వెళ్ళదు నాకు, ఎందుకంటే దీని మీద ఉంటుంది కనుక దృష్టి. పురాణం జరుగుతుంటే మధ్యలో కబుర్లు ఎవరిన చెప్పుకోవడం అంత పాపం మరవట్లేదు కదా. అలాగే అద్భుతమైన గానం జరుగుతున్నప్పుడు ఇంకో మాట మాట్లాడినా ఈ చెవిటికి వెళ్ళదన్నమాట. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే ఇది భగవద్గీతని గేయం చక్కగా పాడుకో, గానం చెయ్యి, కీర్తించు. ఇక్కడ గేయం అన్నాడు, ఎలాగ దానిని పలకాలో అలా పలుకుతూ స్పష్టమైన ఉచ్చారణతో మధురముగా గానం చెయ్యి. నిత్యం భగవద్గీత గానము చేసిన వాడికి దోషం లేదు. నిన్న చెప్పుకున్నాగా భగవద్గీత కించిత్ అధీత, భగవద్గీత కొంచెం అర్థమైనా ఇక వాడి జీవితం ధన్యమవుతుంది. సంపూర్ణముగా దానిని కంఠస్థం చేసి రోజు గానం చేసేవాడి జీవితం ఏ స్థాయి గడుతుందో ఆలోచించండి. ఏదన్నా రవ్వంత అశాంతి కలిగితే
తక్షణం పూర్వకాలంలో మహాత్ములు భగవద్గీతనే ఆశ్రయించేవారు, అనగా భగవద్గీతను చదివేవారు. అది చదవగానే అశాంతి తొలగిపోతుంది, ప్రశాంతత లభిస్తుంది. భగవద్గీత ఎంత గొప్పదో తెలిసినా, నాయన భక్తుణ్ణే నేను పరీక్షిస్తానన్నాడు ఆయన, అభక్తుణ్ణి పరీక్షించనన్నాడు ఆయన. మీరు భారతంలో చూడండి, ఎక్కడైనా కష్టాలు పాండవులకే వస్తాయి, కానీ చివరికి వాళ్ళు అందులో ధర్మరాజు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. హరిశ్చంద్రుణ్ణి నానా కష్టాలు పెట్టారు దేవతలు ఋషులు, కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. రమణ మహర్షి భగవాన్ అని పిలువబడి ఆయన క్యాన్సర్తో పోయాడు ఆయన. ఇలా ఎంతోమందిని చూడండి మీరు, మహాత్ములు ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం పొందుతారు. అలా కష్టం పొందిన వాళ్ళకి భగవంతుడు శాశ్వత కైవల్యం ఇస్తాడు. ఇతరుల కష్టాలు తాము స్వీకరించి జ్ఞానులు సాధకులు ఆ రోగాలను అనుభవించి వెళ్ళిపోతారు. పాపాత్ముల్ని పెద్దగా పరీక్షించడు, కానీ పెట్టవలసిన చోట పెడతాడు యాతన. కానీ పుణ్యాత్ముల్ని పూర్వకర్మలు ఇతరుల కర్మలు వీళ్ళు ఈ జన్మలో ఇక్కడే అనుభవించేలా చేసి వీరికి పునర్జన్మ లేకుండా చేస్తాడు. ఒకళ్ళనిద్దరిని కాదు, నేను మహాత్ములందరినీ చూచాను. పోతన గారికి వచ్చిన కష్టాలు ఎవరికి వచ్చాయి, ఆయన ఇంట్లోంచి గెంటేశారు తెలుసుగా మీకు విషయం. రామదాసుని జైల్లో పెట్టి చితక్కు కొట్టారు. రామదాసుని కొట్టాడు కానీ తానీషాను కొట్టలేదు, అవునా? అలాగే డాక్టర్ గారి తల్లి గారికి కష్టం పెట్టాడు కానీ దేవుడు పాపాత్ముడికి పెట్టాడు. ఎందుకని, వీళ్ళు పుణ్యాత్ములు కనుక వీళ్ళకి ఈ జీవితంతో మళ్ళీ ఇంకో జీవితం ఉండకూడదు. ఈ జన్మ తర్వాత వాళ్ళకి పునర్జన్మ లేకుండా చేసి ముక్తినివ్వాలి. ముక్తినివ్వాలంటే కర్మం ఇక్కడే తొలగాలి, తొలగాలంటే ఈ కష్ట రూపంలో అనుభవించాలి. అందుకే జ్ఞానులు కష్టాన్ని అద్భుతమైనటువంటి వరంగా భావిస్తారు. కుంతీదేవి ఏమన్నది, అందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నాకు ఆ వరం కావాలి ఈ వరం కావాలని కోరితే, సుఖాలు కావాలి ధనం కావాలంటే నాకు కష్టాలు ఈ కృష్ణ అంది. ఆయన తెల్లబోయి, అమ్మ అందరూ నన్నేమో వరాలు అడుగుతారు, ఒకడేమో ఇల్లు అడుగుతాడు, ఒకడు సజ్జాపురం అంతా రాసిచ్చేయి అంటాడు, ఒకడు కొంచెం బొజ్జాపురం ఇమ్మంటాడు, ఇలా అందరూ తొలో కోరిక కోరుతుంటే నువ్వేమిటి కష్టాలు అడుగుతున్నావు అన్నాడు. అప్పుడు ఆవిడ, కష్టములలో ఉంటే నిన్ను తలుచుకుంటాను, నిన్ను గుర్తుంచుకుంటాను, సుఖాల్లో పడితే నన్ను నేను మర్చిపోతాను, నీ స్మరణ కావాలంటే నాకు కష్టమే కావాలి, కాబట్టి కష్టమే ఇయ్యంది. అందుకే యావజ్జీవితం కష్టాలు పడింది. కష్టాలు పడినప్పుడల్లా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర అంటూ కృష్ణుణ్ణే తలుచుకుంది. అందుకే ఆవిడ శాశ్వత కైవల్యం పొందింది. మహాత్ములు కష్టం వచ్చే కొద్దీ ఇంకా భగవంతుణ్ణి పట్టుకుంటారు. ఆ స్థాయి రావాలంటే నిత్యం భగవద్గీతని గానము చెయ్యాలి, మధురముగా గానం చెయ్యాలి. రెండవది ఏమిటి, నామ సహస్రం. శ్రీమన్నారాయణునికి 1000 నామాలు ఉన్నాయి. 1000 అంటే ఇక్కడ అనంతం అని అర్థం అనుకోండి, పైకి 1000 అంటున్నాం కావని. సహస్రము అంటే 1, 2, 3, 4 అని లెక్క పెట్టలేనన్ని, అనంతము అని అర్థం. అనంత నామములున్నాయి పరమాత్మునికి. ఈ నామములలో 1008 ఆయనకి కొంచెం బాగా ఇష్టం. వీటిని మహాత్ములు ఎంతోమంది ఒక చోట పెట్టారు, వాటిని మళ్ళీ సంకలనం చేసి ధర్మరాజు అనే ఒక ఉత్తమ శ్రోత ద్వారా లోకానికి అందించాడు భీష్ముడు మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో. ఈ నామములు అత్యంత పవిత్రమైనవి, అద్భుత శక్తి కలిగినవి. అందుకే విష్ణు సహస్రనామం కూడా నిత్యం గానం చెయ్యండి. గీతని విష్ణు సహస్రనామమును నిత్యం గానం చెయ్యండి. దీని వెనకాతల కారణం చెప్పమంటారా మీకు? ఒక అద్భుతమైన గాథ ఉన్నది, అవి తెలియకపోతే మనకి ఏం ఉపయోగం లేదు. అసలు ఎందుకు చదువుతున్నాము గీత గోవిందంలాగా ఈ భజగోవిందం తెలియాలి మనకి. చాలా కాలం క్రితం ఈ జగన్నాథపురంలో, ఇప్పుడు మనం పూరి అంటున్నామే, పూరి కాదు కూర కాదు, మనకి పూరీ కూరల మీద దృష్టి గడిపోయి గురువారం శనివారం పూరీ కూర చేసుకుని ఈ క్షేత్రాల పేర్లు మారుస్తున్నాం. జగన్నాథపురము జగన్నాథపురి, ఆ పురి శబ్దం పూరి అయిపోయింది. దాని అసలు పేరు జగన్నాథపురము. ఈ జగన్నాథపురిలో పూర్వం ఒక మహాపండితుడు ఉండేవాడు, చాలా గొప్పవాడు. విష్ణు సహస్రనామము చదవకుండా ఆయన జీవితంలో మంచినీళ్ళు తాగలేదు, అంత గొప్పవాడు. ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల పరమ పతివ్రతా తరుణీ శిరోమణి అయిన భార్య లభించింది. ఆవిడ కేవలం గౌడుగేది చర్మంతో మాత్రమే ఉండేది, గౌడుగేదికి ఆవిడ చర్మానికి తేడా ఉండేది కాదు.
ఏతాకులు ఉంటాయి కదా, ఏతాకులు పట్టుకొచ్చి ఆవిడ నెత్తి మీద పెట్టారేమో అన్నట్టుగా జుట్టు ఉండేదిట. ఆవిడ జుట్టు చూస్తే ఏతాకులు, ఏతముళ్ళు చూశారుగా మీరు, అలా ఉండేది. ముక్కు పంది ముక్కులాగా మాత్రమే ఉండేదిట పాపం. పొట్ట పెద్ద ఎక్కువగా ఉండేది కాదు, ఏదో కొంతమంది మహానుభావులు పూర్వజన్మ సుకృతం వల్ల కొంచెం బొజ్జ వస్తుంది, అది పెద్ద బొజ్జ కాదు. కానీ ఆ బొజ్జని ఈ రెండు చేతులతో పట్టుకున్నా దొరికేది కాదట ఆవిడకి. ఈ విధంగా బొజ్జతో, ముక్కుతో, ఏతాకుల వంటి జుట్టుతో, నల్లని శరీరంతో ఉన్న ఒక పరమ పుణ్యాత్మురాలు ఈ పండితుడికి దొరికింది. పోనీ రూపం ఎలా ఉన్నా గుణం ఎలా ఉంటుంది? రోజు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అష్టోత్తర శతనామములను భర్తకి సమర్పించేది. నీ మొహం తగలయ్యా, నీ మొహం మండ, ఇలాంటి తిట్లు కొన్ని ఉన్నాయి, వాటిని నేను ఉచ్చరించలేను. అవి ఉపన్యాసాల్లో ఉచ్చరించే మొరగాడు ఒక్కడే ఉన్నాడు. బండభూతులు తిట్టాలంటే వాడు ఒక్కడ తప్ప ఇంకెవడు తిట్టలేడు. భగవంతుడు నాకు మాత్రం ఆ సంస్కారం ఇవ్వలేదు. కాబట్టి చెబుతున్నాను, అష్టోత్తర శతనామములను ఉచ్చరిస్తూ ఉండేది. అంత గయ్యాళి, రాక్షసి, కురూపి భార్య అయిందట. అదేంటో తెలియదు, భగవంతుడు మహాత్ములకు అలాంటి పెళ్ళాలను ఇస్తాడు. ఒక్కొక్కడు అందంగా ఉంటాడు, భార్యమో కురూపి. ఒక్కొక్కడు పరమ భక్తుడు, భార్య మాత్రం నాస్తికురాలు. ఒక్కోచోట భార్య పరమ భక్తురాలు, భర్త ఏమో దేవుడి పేరు చెప్తే గయ్యమంటాడు. ఏం చేస్తాం, కాలప్రభావం, సృష్టి ప్రభావం. అయినా ఈయన ఎప్పుడూ విష్ణు సహస్రనామపారాయణ విడిచిపెట్టేవాడు కాదు. ప్రతిరోజు ఉదయమే లేచేవాడు. వాళ్ళ చిన్న గుడిసె, కుప్ప కూలిపోతున్న గుడిసె, తాటాకు గుడిసె, చిల్లులు పడిపోయినటువంటి ఆకులున్న గుడిసె, ఆ గుడిసెలో ఉంటూ హరినామస్మరణం చేసుకుంటూ సంధ్యావందనం చేసుకుని ఆ తర్వాత ముష్టి చెప్ప పుచ్చుకొని ఊళ్ళో యాచనకు వెళ్ళేవాడు. ఒక్క మూడేళ్లకి వెళ్ళి భిక్షాందేహి అనేవాడు. ఆ మూడేళ్లలో వాళ్ళు ఎవరైనా ఏదన్నా భిక్షాపాత్రలో వేస్తే దాన్ని తెచ్చి ఇంటికి తీసుకొచ్చి దాన్నే తాను వండి భార్యకి ఎంత పెట్టేవాడు తినేవాడు. వంట కూడా ఈయనే చేసేవాళ్ళు అండి. ఇంట్లో వంట పని, పెంట పని అన్నీ ఆయనవే. ఆవిడ అలా కూర్చునేది అనమాట కుర్చీలో. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు బాబు, నేను చూశాను. ఏదో జీవితం గడుస్తుంది ఈయనకి. రోజు ఆవిడ తిడుతూనే ఉండేది, ఈయన సహస్రనామం చదివేవాడు. ఒక రోజున ఈయన విశ్వం విష్ణురు వషట్కారో అని విశ్వం అన్నాడు. విశ్వం అంటే ఏమిటయ్యా అంది ఆవిడ. ఈ ప్రపంచమునంతని, సృష్టినంతటిని పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి విశ్వము అంటే సృష్టి. ఈ సృష్టికి భగవంతునికి తేడా లేదు గనక ఈ సృష్టి అంతా నువ్వే, నువ్వు విశ్వస్వరూపుడివి, అందుకే విశ్వస్మై నమః అని ఈ నామానికి అర్థము అన్నట్ట. ప్రపంచమంతా ఆయనేనా? ప్రపంచమంతా ఆయనైతే ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నామనే జ్ఞానం లేదా నీ దేవుడికి అంది ఆవిడ. వయసుని దుంపదగా ఎంత తిట్టు తిట్టావు, నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు ఆయన. నీవన్న విశ్వనామమునకు ఈ ప్రపంచమంతా పరమాత్ముడే అని అర్థం. ప్రపంచమంతా విష్ణు అయినప్పుడు ఆ ప్రపంచంలో ఉన్న మనలాంటి పేదవాళ్ళకి ఎందుకు అన్నం పెట్టడం లేదు? నీకేమో గుడిసి ఇచ్చాడు, ఆ గుడిసెలో నాకు బడితి ఇచ్చాడు, నాకేమో లేనిపోని రోగాలు ఇచ్చాడు, ఇంటికి ఇంత తిండి తేలేవు, నువ్వు కట్టుకోవడానికి గుడ్డలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తగిన ఆహారం లేదు, ఏమీ లేకుండా మనల్ని నానాయాతన పెడుతున్నాడు. ఇలా నానాయాతన పెట్టే నీ దేవుడు విశ్వస్వరూపుడా? వాడు విష్ణువా? నీకు నీ దేవుడికి కూడా ఇంత తద్దినం పెడతానంది ఆవిడ. దాంతో వీడికి వణుకు వచ్చింది, కోపము వచ్చింది. వెంటనే ఏమనుకున్నాడు లోపల, మా ఆవిడ చెప్పింది నిజమే కదా, ఏళ్ల తరబడి నుంచి విశ్వం విష్ణురు వషట్కారు అని విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటే నాకు ఇంత ధనం ఇవ్వట్లేదు ఈ పరమాత్మ, కనీసం కడుపు నిండా తినడానికి తిండి ఇవ్వడం లేదు, మూడేళ్లకి మాత్రమే యాచన కడతాను, ఆ మూడేళ్లలో వాళ్ళు మూడుంటే వేస్తారు లేకపోతే వెయ్యరు, ఇలా యావజ్జీవితం దరిద్రంతో బతుకుతున్నాను, ఇలా దారిద్ర్యం ప్రసాదించిన విష్ణువు నిజంగా విశ్వస్వరూపుడు కాడేమో అనిపించి ఆయన ఇంట్లో బొగ్గు ఉందిలేండి. పూర్వకాలంలో కట్టెల పొయ్యి మీద అన్నం వండుకునేవారు కదా, ఆ కట్టెల పొయ్యిలో కట్టె కాలేక బొగ్గులు వస్తాయి, ఈ బొగ్గులు పక్కన పెట్టుకుని కొంపట్లో వేసుకుని అప్పుడప్పుడు ఏమన్నా చిన్న చితక కాఫీలు టీలు కాచుకునేవారు. ఆ బొగ్గులో ఓ బొగ్గు తెచ్చి విశ్వం అనే నామాన్ని పటా 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 కొట్టేశాడు. ఎలా కొట్టాడు అంటే, దీనికి మళ్ళీ ఒక విషయం చెప్పాలి, ఇప్పుడంటే పుస్తకాలు వచ్చాయి కానీ పూర్వం తాటాకుల మీదే ఏమైనా రాసేవారు. అందుకని పూర్వకాలంలో భగవద్గీత కానీ విష్ణు సహస్రనామం కానీ భారతం కానీ ఇవన్నీ తాళపత్ర గ్రంథాలు. తాటాకులు ఇలా పొడుగ్గా ఉండేవి, ఈ పొడుగ్గా ఉన్న తాటాకుల మీద గంటం పుచ్చుకుని ఇలా చేత్తో పుచ్చుకు రాసేవారు. అలా విశ్వం అని రాయబడి ఉన్నది ఒక తాటాకు మీద, ఆ తాటాకు మీద ఈ నామం మీద బొగ్గు పెట్టి కొట్టేశాడు. ఆ మొత్తం నామం అంతా బొగ్గుతో నిండిపోయింది. అమ్మయ్య,
విశ్వం విశ్వం అంటూ నన్ను ఏడిపిస్తున్న వాడికి తగిన శాస్తి చేశాను అని కొంచెం భగవంతుడి మీద ఆగ్రహించిన ఈతడు చల్లబడి ఇప్పుడు ముష్టి చెప్పబుచ్చుకుని మళ్ళీ ముష్టికి బయలుదేరాడు. ఈయన ఇంట్లోంచి ముష్టికి వెళ్లేలోపు వైకుంఠంలో ఓ తమాషా జరిగింది. లక్ష్మీదేవి సరదాగా విష్ణువుతో ఏదో మాట్లాడుతూ హఠాత్తుగా ఆయన మొహం చూసి పకపక నవ్విందిట అని పొట్ట పట్టుకు నవ్వింది. ఏమిటి లక్ష్మి పొట్ట పట్టుకు మరీ నవ్వుతున్నావు, నా మొహం చూసి ఏమయ్యింది అన్నాడు విష్ణువు. అసలే మీరు అంతంత మాత్రం మొహం కలిగిన వాడు, నల్లని వాడు అని మిమ్మల్ని రోజు పోతన గారు భాగవతంలో స్తోత్రం చేస్తాడు. ఈ నల్లని ముఖానికి ఎవడో గొప్ప ఫేస్ పౌడర్ రాశాడండో అంది ఆవిడ. అనగానే వెంటనే ఆయన పాల సముద్రంలో ఉన్న నీళ్లలో తన మొహం చూసుకున్నాడు. ఆయన ముఖం అంతా నల్లగా బొగ్గు మసితో నిండిందిట. ఇప్పుడు అర్థమైందా మీకు? భూలోకంలో భక్తుడు ఏదన్నా ఇచ్చాడంటే పరమాత్మకి టక్కుని చేరిపోతుంది. అందుకే మనం భక్తితో ఇస్తే ఆయనకి వెడుతుందా లేదా అనే భ్రమక్కర్లా. ఇక్కడ ఒక్క పువ్వు పెట్టండి, ఆ పువ్వు ఆయన దగ్గరికి వెడుతుంది. ఎప్పుడు నమ్మకంతో భక్తితో ఉన్నవాడు ఇస్తే, భక్తి లేనివాడు ఏమి ఇచ్చినా ఉపయోగం లేదు. ఇవాళ ఇక్కడ కూర్చొని ఫోన్లో పేటిఎం అని ఏదో నొక్కి అయితే ఇక్కడ 1000 రూపాయలు నొక్కితే నా అకౌంట్లో పడిపోతుంది. బోడి ఫోన్లోంచే ఇక్కడికి డబ్బు పంపగలుగుతున్నారే, అటువంటిది ఇక్కడ నుంచి పరమాత్మ దగ్గరికి పువ్వులను బొగ్గులు పంపలేమో, మనం పంపగలం భక్తి కలిగితే ఏదైనా పంపచ్చు. అప్పుడు ఆయన తన ముఖాన్ని చూచి తాను నవ్వుకుని లక్ష్మీదేవికే తిరిగాడు. ఇంతకీ ఈ ఫేస్ పౌడరు తమరికి ఎవరు దయచేశారండి? ఏదో భూలోకంలో డాక్టర్ గారు లాంటి వాళ్ళు చందనం పోస్తారు, చందన చర్చిత నీలకళేవర అంటారు. ఇప్పుడు బొగ్గు సమర్పిత నీలకళేవర అనాల్సి వస్తుంది. ఈ బొగ్గు పొడి ఎవరు పూశారు అన్నది ఆవిడ. భూలోకంలో జగన్నాథపురిలో నాకు భక్తుడు ఉన్నాడు, వాడు నిత్యం విష్ణు సహస్రనామం చదువుతాడు. ఇవాళ వాళ్ళ ఆవిడ ఆ విష్ణు విశ్వస్వరూపుడా, అయితే నిన్నెందుకు పోషించట్లేదని దెప్పింది. దెప్పితే ఆయనకి కోపం వచ్చింది, వచ్చి బొగ్గు పుచ్చుకుని నామాన్ని కొట్టేశాడు. తాళపత్రంలో బొగ్గుతో పుయ్యటం వల్ల నామాన్ని, ఆ ప్రభావం నా ముఖానికి తగిలింది. ఎందుకంటే విశ్వం అనే నామం నా ముఖం అన్నాడు ఆయన. అందుకే నా ముఖానికి బొగ్గు వచ్చి పడింది. భక్తుల యొక్క ఎఫెక్ట్ ఇది అన్నాడు ఆయన. భక్తులు ఎంత గొప్పవాళ్ళని మీకు తెలుసు కదా, వాళ్ళ ప్రభావం మీకు అర్థమైంది కదా. మరి ఎందుకంటే ఆ భక్తుడిని ఏడిపిస్తారు? ఏళ్ల తరబడి హరినామస్మరణం చేసేవాడికి ఆ మాత్రం డబ్బివ్వలేరా, మనకేమన్నా లోటా అంది లక్ష్మి. అది కాదు రహస్యం, వాడు పూర్వజన్మలో ఎప్పుడూ ఎవరికి ఒక్క రూపాయి దానం చెయ్యని పాపాత్ముడు. ఈ జన్మలో భక్తుడే, కానీ పూర్వం ఏనాడు ఎవరికి ఒక్క పైసా ఇవ్వలేదట. అదాన్న దోషేణ భవే దరిద్రః, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎవరికీ దానం చెయ్యని పాపాత్ముడు ఆ దోషం వల్ల ఈ జన్మలో దరిద్రుడై పుడతాడు. ఈనాడు పేదరికం ఎందుకు పొందుతున్నావో అర్థమైందా? ఏనాడు ఎవరికీ దానం చెయ్యని వాడు. అందుకే 4వ పాదంలో దేయం దేన జనాయచ విత్తం, దేన జనుని కొరకు, కష్టంలో ఉన్నవాడి కోసం విత్తం దేయం, డబ్బు ఇవ్వాలి సుమా, నీ డబ్బు పేదవాడికి అంతో ఎంతో దానం చెయ్యి అన్నాడు 4వ దాంట్లో. దానం చేయకపోతే ఏమవుతుంది? ఈ జన్మలో దరిద్రుడవుతాడు. దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు? బతకడానికి నానా పాపాలు చేస్తాడు, దొంగతనాలు, మోసాలు, చిట్ ఫండ్లు. ఈ మోసం వల్ల మళ్ళీ బతకడం వల్ల, ఈ పాపాలు చేయటం వల్ల చచ్చి నరకానికి పోతాడు. నరకంలో శిక్షలు అనుభవిస్తాడు. పునర్దరిద్ర మళ్ళీ దరిద్రుడవుతాడు, పునరేవ పాపి మళ్ళీ పాపాత్ముడవుతాడు. కాబట్టి ఏదో ఒక దానం చెయ్యాలి, పుణ్యం చెయ్యాలి. పూర్వజన్మలో వీడి దగ్గర అంతగా దానం లేదు, అందుకే దరిద్రుడయ్యాడు. కానీ ఇతడు పరమభక్తుడు, చచ్చేటప్పుడు హరినామస్మరణం చేసి చచ్చిపోవటం వల్ల ఈ జన్మలో హరిభక్తుడయ్యాడు. ఇన్నాళ్ళు నా నామస్మరణం చేశాడు గనక ఇక వీడి పాపం తొలగిపోయినట్టే, ఇక వీడిని అనుగ్రహిస్తాను. అందులో నా రాణివి, నువ్వు చెప్పావు కలుమల రాణి చెబితే కాదనకూడదు, ఇప్పుడే వాడి కష్టం తొలగించి దారిద్ర్యం తొలగించి సంపదిస్తాను అని శ్రీహరి వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చాడు. భగవంతుడు ఎప్పుడు తన రూపంతో రాడు, ఏదో ఒక మారు రూపంలో వస్తాడు. దైవం మానుష రూపేణ, దేవుడు ఎప్పుడు మానవ రూపంలో వస్తాడు. అందుకని ఆయన ఒక గోపాలక రూపంలో కొంతమంది పరివారాన్ని వెంటబెట్టుకుని గుడిసె దగ్గరకు వచ్చాడు.
ఆ గుడిసెలోనే ఈ పండితుడు ఉంటాడు. కానీ ప్రస్తుతం పండితుడు భిక్షాటన కోసం పాత్ర పుచ్చుకుని ఊళ్ళోకి పోయాడు. ఆయన రావడానికి ఇంకో 2-3 గంటలు పడుతుంది. ఆ టైంకి ఈయన గుడిసె దగ్గరకు వచ్చి అమ్మగారు అమ్మగారు అన్నాడు. ఎవడ్రా వాడు అమ్మగారు అమ్మగారు అంటాడు? అమ్మ లేదు బొమ్మ లేదు, మాట్లాడే ఉంటే తంత. అసలే మేమే దరిద్రంతో బాధపడుతుంటే ఇంకో ముష్టాడు వచ్చావా అని ఈ పిశాచ్యం బయటకు వచ్చింది. అప్పుడు ఆయన దండం పెట్టి, అమ్మగారండి నేను యాచనకి రాలేదండి, మీ ఆయనకి నేను కొంత బాకీ ఉన్నానండి, ఆ బాకీ వడ్డీతో తీర్చడానికి వచ్చానండి అనగానే వాడు తెల్లబోయి, పెళ్ళయినప్పటి నుంచి మా ఆయన సంగతి నాకు తెలుసు, మా ఆయనకు నువ్వు బాకీ ఉండడం ఏమిటి, నీకేమన్నా క్రాక్ ఏమో, మా ఆయనే 10 చోట్ల అప్పు తేవాలి తప్ప ఆయన ఎవరికి అప్పు ఇవ్వడు, అందువల్ల అప్పు లేదు ముప్పు లేదంటే కాత్తల్లో నిజంగానే మీ ఆయన నాకు ఒకప్పుడు కొంత సంపద ఇచ్చాడు, ఆ సంపదకి వడ్డీలు చక్రవడ్డీలు కట్టగా కట్టగా ఎంతయింది చూడని చూపించాట. చూస్తే ఆయన వెనకాతలు ఏం కనబడ్డాయి? 80 ఏనుగులు. ఆ ఏనుగుల మీద బస్తాలు. ఏమిటి బస్తాలు అంది ఆవిడ. ఆ బస్తాల్లో అన్ని నవరత్నాలే ఉన్నాయి అనగానే ఢామని పడిపోయింది ఆవిడ. నవరత్నాలే 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 అంది. హఠాత్తుగా అంత డబ్బు వచ్చిందని చెబితే గుండెపోటు చచ్చిపోతారు. అందుకే ఎప్పుడు కూడా కార్డియాలజిస్ట్ని పక్కన పెట్టుకుని ఇలాంటి షాకింగ్ న్యూస్ చెప్పాలన్నమాట. ఆ తర్వాత అతి కష్టం మీద ఆవిడ మొహం మీద నీళ్లు కొట్టాక లేచి, నాయన నిజమేనా నాయన బాబోయే నా గుండెపోటు వచ్చేస్తుంది అంటే, నిజమే తల్లి నువ్వేం గుండె పీక్కోకు, ఆ వెనక్కేస్తుడు అన్నాడు. ఈ 80 ఏనుగులు వెనకాల 1000 గుర్రాలు ఉన్నాయి, గుర్రాల మీద కూడా బస్తాలు ఉన్నాయి. ఈ బస్తాలు ఏమిటి నాయన అంటే, ఆ బస్తాలన్నీ బంగారపు నగలు అనగానే మళ్ళీ పడిపోయింది. మళ్ళీ నీళ్లు మొహం మీద కొట్టారు. ఇలా చీటికి మటికి మూర్చిపోతే కష్టం తల్లి. ఆ గుర్రాల వెనక చూడన్నట్ట, గుర్రాల వెనకాల రథాలు ఉన్నాయి. ఆ రథాలు ఏమిటి తండ్రి అంది. ఆ రథాల్లో ఏమున్నాయని చెప్పను, కంచాలు మంచాలు కొంచాలు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మూర్చిపోయింది ఈవిడ. మళ్ళీ నీళ్లు తల్లారు లేపారు. ఈ వెనక్కి చూడంటే వెనకాల 1000 మంది జనం ఉన్నారు. ఈ జనం ఏం పట్టుకొచ్చారు అంటే, ఆ జనమంతా మీకు దాసదాసీ జనం, సేవలు చేస్తారు. వాళ్ళ వెనకాతలు ఎడ్ల బళ్ళల్లో 10 ఏళ్లకి సరిపడే ధాన్యాలు, కందిపప్పు పెసరపప్పు అదేదో జీడిపప్పు బోడిపప్పు బియ్యం కందులు రామరామహిగిన ఎంతకు మించి నాకు తెలియవు, గోధుమలు ఇవన్నీ ఉన్నాయి అనగానే ఇవిడికి మతిపోయి, ఇవన్నీ నిజంగా మా ఆయన కోసమే తెచ్చావా, రాంగ్ అడ్రస్కి వచ్చావా అంటే, కాదమ్మా నేను ఎప్పుడు రాంగ్ అడ్రస్కి వెళ్ళను, ఇదే నిజమైన అడ్రస్సు అనగానే, నా తండ్రి నా తండ్రి అని మంచినీళ్ళు సొక్కులు ఉచ్చుకుంటావు ఏటంది, ఏది ఇంత సంపత్తి ఇస్తే మంచినీళ్ళు ఉచ్చుకుంటావు అంది. అప్పటికి ఆవిడికి దాతృత్వం తనుకొచ్చింది. మంచినీళ్ళు వద్దమ్మా, మీ ఆయన ఇప్పటికే నా చేత 3 చెరువులు మంచినీళ్ళు తాగించాడు, చాలు నాకు ఒక చిన్న కోరిక మాత్రం మీ ఆయన్ని కోరతాను, అది తీర్చమను తీర్చమంటావా అనగానే, ఎంత డబ్బు పట్టుకొచ్చాక నువ్వు కోరిన కోరిక మా ఆయన తీర్చకపోతే నేను తీరుస్తాను, లేకపోతే వాడిని ముచ్చట తీరుస్తాను అంది ఆవిడ. ఆయన ముచ్చట ఏం తీర్చకుండానే ఆయన చేత నాకు ఒక ఉపకారం చేయించు, మీ ఆయన నా ముఖానికి ఒక ప్రత్యేకమైన చందనం పూశాడు, ఆ చందనం నీకు చూపించలేక ముఖానికి గొడ్డ అడ్డంగా కట్టుకుని వచ్చాను, నా ముక్కు కళ్ళు తప్ప నీకేం కనపడటం లేదే, దానికి గల కారణం మీ ఆయన నా ముఖానికి రాసిన ఒక చందనం, ఆ చందనం కాస్త తుడిస్తే నేను మా ఆవిడికి నా ముఖం చూపించగలుగుతాను, దయతో ఆ పని చేయమనమ్మా అనగానే, అలాగే చేయిస్తానయ్యా సర్లే వెళ్ళిరా అంది ఆవిడ. ఈయన అలా వెళ్ళి మాయమైపోయాడు. పాప ఈలోపు భర్తగారు యాచనకు వెళ్ళిన వాడు ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర ఓ బారులు తీరిపోయి ఏనుగులు గుర్రాలు మనుషులు ఇవన్నీ కనపడుతుంటే వాడికి పిచ్చెక్కిపోయింది. ఎవడన్నా మా ఇంటికి వచ్చి దాడి చేసి గుడిసి పడగొట్టి అక్కడ ఏమైనా బిల్డింగ్ కడుతున్నాడేమో అని బుర్ర కొక్కుంటూ ఉండగా, ఈలోపు లోపల నుంచి ఒక ఆవిడ వచ్చింది. పుచ్చకాయ చుట్టూతో చీర కట్టినట్టుగా ఓ పట్టు చీర కట్టుకొచ్చింది ఆవిడ. ఓ ముఖానికి ఇంత రంగు పూసుకుని నగలు అలంకరించుకుని ఈ పిశాచ స్వరూపిణి ఒక విచిత్రమైన ఆకారంతో అలంకారం చేసుకుని బయటకు వచ్చి మంగళహారతి పళ్ళెం పట్టుకొచ్చి, రవయ్య మొగుడ గైకో నా విహారాతి గౌరీదేవి అని పాడుతూ ఉంటే ఈయన తెల్లబోయి, తప్పమ్మా పరపురుషుడికి అలాగ మంగళహారతి పట్టకూడదన్నాడు, మీ మొహం నేనోయ్ అంది ఆవిడ. ఈ మీ మొహం నేనోయ్ అని ఇంత చక్కగా మృదువుగా మా ఆవిడ తప్ప ఎవరు పలకరు, మొహం చూస్తే మా ఆవిడలో ఉంది కానీ ఈ బట్టలు ఈ అలంకారం చూస్తే ఎవరు అనిపిస్తుందంటే, అప్పుడు ఆవిడ, ఏమోనయ్యా నువ్వు అలా ముష్టికెళ్ళగానే ఒక మహానుభావుడు వచ్చాడు, నల్లగా ఉన్నాడు, ముఖానికి అడ్డంగా గుడ్డ కూడా కట్టుకున్నాడు, వాడు వచ్చి నీకు బాకీ ఉన్నాను ఈ సంపదలన్నీ నీవే అన్నాడు, మనకిచ్చిపోయాడనగానే నువ్వెందుకు తీసుకున్నావే, ఇవి మనవు కావే అంటే, నేను 1-2 సార్లు అడిగాను ఇవన్నీ మనవే అన్నట్టో, నువ్వు ఆయన ముఖానికి ఏదో గంధం పూసావట తక్షణం తుడిచేయి, ఆయన అది కోరాడు
అనగానే అప్పుడు వెలిగింది దీనికి. కొంప ములిగిపోయింది, వచ్చిన వాడు విష్ణువే, నేను పొద్దున కోపంతో బొగ్గుతో విష్ణువు యొక్క విశ్వమనే నామమును కొట్టేశాను, దానితో ఆయన ముఖానికి ఈ బొగ్గెళ్ళిందనమాట, అందుకే ముఖానికి గుడ్డగట్టుకొచ్చాడనమాట, అయ్యో భగవంతునికి నేను ఎంత అపచారం చేశాను అని ఒక బాధ కలిగింది. రోజు తిట్టే మా ఆవిడికి మారు రూపంలో వచ్చి దర్శనమిచ్చాడా, నిత్యం గానం చేసే నాకు మాత్రం దర్శనమివ్వలేదు అని ఏడుస్తూ ప్రభు ప్రభు ఎటిళ్ళేవు అన్నాడు. ఇలాగే సముద్రం కేసు వెళ్ళాడంది పెళ్ళం. ఇక సముద్ర తీరం కేసు పరిగెత్తి పూరి జగన్నాథంలో బంగాళాఖాతం ఉంటుందిగా, ఆ సముద్ర తీరానికి వచ్చి ఎక్కడ గోవింద 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 నాకు దర్శనమియ్యని ఏడ్చాడు. నువ్వు దర్శనమివ్వకపోతే ఈ బంగాళాఖాతంలో ఈ సముద్రంలో దూకి చస్తాను తప్ప ఇంటికి వెళ్ళనగానే, అప్పుడు ఆకాశవాణి ఇలా అన్నది, రూపం కనపడలేదు మాట వినబడింది. ఏమన్నది ఆకాశవాణి, నాయన ఈ జన్మలో నీ అదృష్టం ఇంతే, నువ్వు మహాపుణ్యాత్ముడు, ఈ జన్మలో నిరంతరం విష్ణు సహస్రనామ పారాయణ చేసావు, కానీ పూర్వజన్మ కర్మఫలం ఎంతకాలం అనుభవించావు. ఎవడైనా చేసిన కర్మం ఇక్కడే అనుభవిస్తే వాడికి ముక్తి వస్తుంది, అందుకే ఇన్నాళ్ళు కష్టాలు వచ్చాయి. మహాత్ములకి కష్టాలు వస్తాయి తప్ప పాపాత్ములకి రావు. ఆ కష్టాలు తొలగై సంపదలు ఇచ్చాను, హాయిగా ఈ సంపదలతో సుఖాలు పొందు, నన్ను స్మరించు, నిరంతరం నా స్మరణ మాత్రం విడిచిపెట్టకు అన్నట్టు ఇంటికి వెళ్ళగానే మాత్రం తాటాకుల మీద ఉన్న బొగ్గు పొడి కాస్త తీసే నీకు పుణ్యం ఉంటుంది, మా ఆవిడికి నమహం చూపించలేకపోతున్నాను అన్నట్టు ఆకాశవాణి రూపంలో పరమాత్మ ఒకటి రెండుసార్లు లెంపలేసుకుని, ప్రభు నీ లీలలు నీకే తెలియాలి, దర్శనం ఇవ్వకపోయినా కనీసం మాటైనా వినబడింది అని ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి ఆ బొగ్గు పొడి తుడిచి, ఆ రోజు నుంచి సంపద వచ్చినా సంపదలు కేవలం వాళ్ళ ఆవిడ అనుభవించింది కానీ ఈయన తామరాకు మీద నీటి బొట్టులో ఉంటూ కేవలం బ్రతకడానికే తింటూ యావజ్జీవితం విష్ణు సహస్రనామ పారాయణం విడిచిపెట్టలేదు. అద్భుతమైన జగన్నాథ మహిమలోని ఒకనొక కథ ఇది, విష్ణు సహస్రనామ మహిమ. విష్ణు సహస్రనామ పారాయణం చేసినప్పటికీ పూర్వజన్మ కర్మ ఎలా అనుభవించాలి, భగవంతుడు భక్తులనే ఎలా పరీక్షిస్తాడు అనే విశేషాలు ఇందులో చెప్పారు. ఇవన్నీ ఒరియా భాషలో నుంచి సంస్కృతంలోకి మహానుభావుడు గీత గోవిందం రాసిన భక్త జయదేవుడు అనువాదం చేశాడు కాబట్టి మనకి దక్కాయి. ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు భక్తుల్నే పరీక్షిస్తాడు, రోగాలు ఇచ్చినట్టుగా ఇస్తాడు, కానీ వాళ్ళు ఆ రోగాల్ని తట్టుకుంటారు, కష్టాలు తట్టుకుంటారు, నిత్యం భగవద్గీత విడిచిపెట్టరు, హరినామస్మరణం విడిచిపెట్టరు. అందుకే నాయన గీతని విష్ణు సహస్రనామాన్ని విడిచిపెట్టకుండా నిరంతరం గానం చెయ్యి, ఆ గాన మహాప్రభావంతో ఈ జన్మలోనే విముక్తి పొందుతావు, మోక్షం రావడానికి ఎక్కువ కష్టపడక్కర్లా, కేవలం నామస్మరణం చేస్తే చాలు. సహస్రనామాల్లో అన్నీ కాకపోయినా కొన్ని చేసినా చాలటండి. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఒకవేళ మనం పూర్తిగా 108 శ్లోకాలలో ఉన్న ఆ హరినామాలన్నీ చదవలేకపోయినా ఒక్కొక్క అక్షరం మహాపాపాలు తొలగిస్తుంది కనుక ఒక్కటైనా చదవండి, విశ్వస్మై నమః లేదా విష్ణవే నమః అనండి, ఆ మాత్రానికి ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఎప్పుడు గీతని విష్ణు సహస్రనామాన్ని గానం చెయ్యి. ఇక నీ ధ్యేయం దేని మీద ఉండాలి, అజస్రం అంటే ఎల్లవేళలా శ్రీపతి రూపం, శ్రీ మహావిష్ణువు యొక్క రూపం, లక్ష్మీవల్లభుని యొక్క రూపం ధ్యేయం, దానినే ధ్యానించు. అంటే నీకు ఎప్పుడు అది తప్ప ఇంకో రూపం కనపడకూడదు. మహాత్ములు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూస్తున్నా అందులో హరినే చూస్తారు. ఉదాహరణ ప్రహ్లాదుడే, ప్రహ్లాదుడికి వాళ్ళ నాన్నలోనూ విష్ణువే కనపడ్డాడు. పాము కాటేయడానికి ఓ పాములు వాడు ఆయన మీద కుసిగొలిపాడు, ఆ పాములోనూ హరి కనపడ్డాడు. తనని తొక్కిన ఏనుగులోనూ హరి కనపడ్డాడు, సింహంలోనూ హరి కనపడ్డాడు, నిప్పులో నీరులో ఉప్పులో పప్పులో అన్నిట్లోనూ పరమాత్మే కనపడ్డట్టు ఆయనకి. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరగువాడు. అంటే అందరినీ ఒకే రకంగా చూస్తాడని చాలామంది అంటున్నారు, అది ఇక్కడ కాదు. సమబ్రహ్మేతి వ్యజానాత్ సమ అంటే పరబ్రహ్మ, ప్రతి ప్రాణిలో పరబ్రహ్మను చూశాడు కాబట్టే స్తంభంలోంచి వచ్చి పరమాత్మ రక్షించాడు. కాబట్టి నిరంతరము మనకి హరి తప్ప మరొక ధ్యేయం ఉండకూడదు. ఎక్కడ ఏ వస్తువుని చూచినా అందులో విష్ణువే కనపడాలి. ఆయనే మన కంటిలో, ఆయనే మన ఒంటిలో, ఆయనే మన పంటి నుంచి బయటికి రావాలి. ఈ విధంగా నిరంతరం హరిని కీర్తించాలి, దర్శించాలి, స్పరిశించాలి,
తలచుకోవాలి. ఆఖరికి నిద్రలో కూడా ఆయన్నే తలుచుకోవాలి. నిద్రలో కూడా సాధ్యమా? సాధ్యమే. నేను సాధన చేశాను కాబట్టి చెబుతున్నాను. పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషింపుచున్, హాస లీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షింపుచున్, సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్భూవర. తాగుతున్నప్పుడు, తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, వేళాకోళమాడుతున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, ఎవరినైనా చూస్తున్నప్పుడు, ఇలా సర్వకాల సర్వావస్థలలో హరినామస్మరణము చేసి చేసి ప్రపంచమంతా హరిమయంగా చూశాడు ఆయన. దానికి ఎంత సాధన చేశాడో ఆలోచించండి మరి. కాబట్టి మనం కూడా నిరంతరం ఆ రూపమే చూడాలి, ఆ రూపమే ధ్యానించాలి. ఇంకా చిత్తం మనస్సుని సజ్జన సంగే సజ్జన సాంగత్యమునందు, అంటే మహాత్ములతో స్నేహం చేయడానికి నేయం పంపాలి. మన మనస్సును ఎక్కడ ఉంచాలి? నేయము అంటే ప్రయాణించదగినది. మన మనస్సు ఎప్పుడూ ఒక చోటకి ప్రయాణించాలి. ఎక్కడికి ప్రయాణించాలి? సజ్జన సాంగత్యమునందు. అంటే ఎప్పుడూ సజ్జనులతోనే స్నేహం చెయ్యి, మంచి వాళ్లతో స్నేహం చెయ్యి. పనికి మాలిన వాళ్లతో స్నేహం చేస్తే దిక్కుమాలిన కమ్యూనిస్టు పార్టీలో చేరితే ఎంతసేపు దేవుడు లేడు, హిందువులు తిట్టడం తప్పేముందండి దరిద్రం. అసలు నాకు కనుక అవకాశం ఉంటే వీళ్ళందరినీ ఒకసారి కాల్చి పారేస్తానమాట, అంత కసిగా ఉంటుంది ఒక్కోసారి నాకు. ధైర్యం ఉన్నవాడు అలాగే మాట్లాడతాడు, దాని గురించి నేనేం పట్టించుకోను. కాబట్టి ఎందుకు చెబుతానంటే ఎప్పుడు నాస్తికవాదమే, ఎప్పుడు దేశద్రోహమే. ఇలాంటి పాపిష్టి వాళ్ళ వల్ల దేశానికి ఏమిటి ఉపయోగం చెప్పండి? అటువంటి వాడితో స్నేహం చేస్తే పరమ దరిద్రం. అసలు నాస్తికునికి నమస్కరించకూడదు. నాస్తిక్యం నాభివాదయ్యత్ అంటాడు నారద పురాణంలో. ఎవరికి దండం పెట్టాలి, ఎవరికి నమస్కరించాలి, ఎవరికి నమస్కరించకూడదో నారద పురాణంలో చెబుతూ, కితవం మోసగాడికి, భిన్న మర్యాదం శాస్త్ర మర్యాదలను తిరస్కరించిన వాడికి, నాస్తిక్యం నాస్తికవాదన అంటే వేదములు లేవని పలికేవాడికి, నా అభివాదయ్యత్ ఎప్పుడు దండం పెట్టద్దు అన్నాడంతే. ఇటువంటి పాపాత్ములకి నమస్కరిస్తే వచ్చే జన్మలో మనం కూడా మళ్ళీ దరిద్ర జీవితం వికలాంగులుగా పుట్టడం జరుగుతుందట. ఈ జన్మలో వికలాంగులు ఎవరనుకుంటున్నారు? చేతులు లేక కాళ్ళు లేక బాధపడుతున్న వాళ్ళంతా పూర్వజన్మలో పాపాత్ములకు నమస్కరించిన వాళ్ళు అని గరుడ పురాణంలోనూ ఉంది, మార్కండేయ పురాణంలో నరకవర్ణనలో ఉంది. అందుకే పాపాత్ముడు కనపడితే పక్కకి తప్పుకోండి, ఏం పర్వాలేదు, ఆ దౌర్భాగ్యుడికి నమస్కారం చేయకూడదు అనమాట. అందువల్ల ఎప్పుడు కూడా మన మనస్సు సజ్జన సాంగత్యమునందే ఉంచాలి. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే. మహాత్ములు కనుక మీరు ఎప్పుడు మంచి వాళ్ళంతా ఒక చోట చేరుతున్నారు, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? కాలక్షేపానికి చాలా ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి 2 గంటల సేపు కూర్చుంటున్నారంటే వీరంతా సజ్జనులే. ఇటువంటి వాళ్లతో స్నేహం చేస్తే అది చాలా మంచిది. కనుక నీ హృదయం ఎప్పుడు సజ్జనులతో స్నేహం చెయ్యడం మీదే ఉంచు. దేయం దేనజనాయచ విత్తం, ఇది ఇందాకే చెప్పాను. దేనజనులకు, కష్టాలలో ఉన్నవాడికి వీలున్నంత వరకు ధనమును ఈ ధన సహాయం చెయ్యి. ఎప్పుడు ధనం పేదవాడికి ఇవ్వాలి. పేదవాడికి ఇస్తే ఉపయోగం కానీ కోటీశ్వరుడికి ఇస్తే ఉపయోగం ఉంది? కోట్లు కోట్లు సంపాదిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏమండి మీకు ఏమైనా 10 రూపాయలు కావాలా అని 10 రూపాయలు చేతిలో దక్షిణ పెడితే అసహ్యంగా ఉంటుంది అది చూడడానికి కూడా. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. ఆకలి కొన్నవానికి అమృతంలాగా ఆహారం పెట్టాలి. పేదవాడికి ఏదో సాయం చేయాలి. ఇక్కడ విత్తము అంటే డబ్బనే కాదు, ఆకలితో ఉంటే అన్నం పెట్టుట, బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చుట. ఆ సమయంలో మళ్ళీ కులమతాలు చూడొద్దన్నాడండోయ్. అతిథిల్ కాల సమాగతున్ ఘనబుభుక్షార్తున్ పథిశ్రాంతు ఆతత మార్గోత్త ధూళిధూసరిత గాత్ర స్వేద బిందోత్కరాన్వితు అజ్ఞాత కులాభిధాను అజ్ఞాత కులాభిధానుగతి అమ్మహాత్మున్ మతి విష్ణుంగా కొలవంగనీకొగు శుభంబుల్. మార్కండేయ పురాణంలో దత్తాత్రేయుడు చెప్పిన మాట ఇది, మారణగారి పద్యం ఇది. ఎవడైనా నీ ఇంటికి ఆకలితో మధ్యాహ్నం పూట వచ్చాడు, అయ్యా ఆకలి అన్నాడు, లేదా ఎవరో ఒక ఆయన పేదవాడు వచ్చి కట్టుకోవడానికి గొడ్డలు లేవు, చలికాలం వస్తోంది కాబట్టి గొడ్డ ఇవ్వండి, కప్పుకోవడానికి దుప్పటి ఇవ్వండి అని అడిగాడు. ఏదో కష్టంతో ఎవడో ఒకడు సమయానికి వచ్చి నిన్ను అడిగాడు. ఆ అడిగినప్పుడు వాడు ఎవడు అని అడగద్దు. వాడి కులము, వాడి మతము, వాడి శీలము,
ఇవన్నీ నీకు అనవసరం, వాడు ప్రాణం పోతూ నీ దగ్గరకు వచ్చాడు, వాడు చెమటతో అసహ్యకరంగా ఉన్న జుగుప్సాకరంగా ఉన్న అవేమీ పట్టించుకోకుండా నాయనా విష్ణుదేవా ఈ రూపంలో వచ్చావా అని అతన్ని విష్ణువు కింద భావించు, నీకు తోచిన సాయం చెయ్యి. ఇంత ఆకుంటే ఆకే పెట్టు, అన్నం ఉంటే అన్నం పెట్టు, వీలుంటే గొడ్డడిగితే గొడ్డ పెట్టు, ఏదో ఒకటి అసహ్యించుకోకు, తిట్టకు. అది కూడా ఇవ్వలేని దరిద్రం నిన్ను పట్టి పీడిస్తే ఇవ్వలేకపోతున్నాను పక్కింటికి వెళ్ళు అని ప్రియ ప్రేమతో ప్రీతితో పంపించు, చీపో అని అనకు. అలా అన్నవాడు వాడు పుణ్యాత్ముడు, అంతేకాని తక్కిన వాళ్ళు పుణ్యాత్ములు కాదు. తక్కిన వాళ్ళు ఉండి లేని వాళ్ళు అన్నారండి. మార్కండేయ పురాణంలో దత్తాత్రేయుడు చెప్పాడు. కాశీఖండంలో ఏమన్నాడో తెలుసా? గృహమాయాంతం అతిథిం దృష్ట్వా యోగురుర్ భక్తి మన్యతే సగురుర్ నగురుర్ గురుహు అన్నాడు ఆయన. ఇంటికొచ్చిన అతిథి ధనవంతుడైనా పేదవాడైనా ఇద్దరినీ సమానంగా చూడు. డబ్బున్నవాడిని గౌరవించి పేదవాడిని ఎప్పుడూ అసహ్యించుకోకు. ఇంటికొచ్చాడు వాడు విష్ణువుతో సమానం, అతిథి కాబట్టి వాడిని గౌరవించు. అలా గౌరవించిన వాడు గొప్పవాడు తప్ప, లేకపోతే శరీరం ఉన్నవాడు డబ్బున్నవాడు వాడు గురువు కాదట, వాడు గొప్పవాడు కాదట. దాన్నే శ్రీనాథుడు అనువాదం చేస్తూ అతిథి కడునల్పుడైన అత్యధికుడైన ఇంటికే తెంప ప్రియమందునెవ్వడేని వాని గౌరవమది గౌరవంబుగాని కాదు గౌరవమాకార గౌరవము. ఇంటికొచ్చిన వాడు అల్పుడైనా అధికుడైనా గొప్పవాడైనా సామాన్యుడైనా ఎటువంటి వాడైనా వాణ్ణి గౌరవించు. నీకు తోచింది అలా ఇచ్చినవాడు గొప్పవాడవుతాడు, అంతేగాని లేకపోతే వాడు ఇంకెంత సంపదన్నా ఎంత అందగాడైనా వాడి గౌరవం గౌరవం కాదు, వాడి ఆకారం గొప్పది కాదు పొమ్మన్నాడు అంతే. అందువల్ల వీలున్నంత వరకు పేదవాడికి ఏదో ఒక సాయం చెయ్యి, అప్పుడు నువ్వు విష్ణు స్వరూపాన్ని పొందుతావు, ఈ జన్మలో ముక్తి పొందుతావు. ఇంతకీ లక్షణాలు రావాలంటే ఏది గేయం గీతానామ సహస్రం, దేయం దేన జనాయేచ విత్తం, నేయం సజ్జన సంగే చిత్తం, ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ, గోవింద గోవింద అని స్మరించగా స్మరించగా ఇవి వస్తాయట. అందుకని ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఈ ప్రతి గేయం ఎందుకు చెప్పాడంటే గోవిందుని స్మరించటం వల్ల ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఉన్న దోషాలు పోతాయి, మంచి నీకు లభిస్తుంది, కాబట్టి గోవిందుని మాత్రం మర్చిపోక. చివరికి మళ్ళీ మనం అక్కడికి రావాలి. ఇప్పుడు 28లో సుఖతక్రియతే రామాభోగ పశ్చాత్ హంత శరీరే రోగ యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం. ఎక్కువ సుఖాలు అనుభవిస్తే చివరికి రోగాలు వచ్చి పడతాయి. బాగా దొరికే కదానని సుఖాలు అనుభవిస్తే సుఖాలు వెంటబడితే, ఇక్కడ రామాభోగ అంటే రకరకాల సుఖాలన్నమాట. శరీర సుఖమే శాశ్వతం అనుకుని శరీరాన్ని ఇష్టం వచ్చినట్టుగా సుఖాల వెంట గెంటితే స్త్రీలోలత్వం, మద్యపానం, సిగరెట్లు కాల్చడాలు, తెగ తిని ఎప్పుడు మంచం మీద పడుకోవడాలు, రెండు అడుగులు నడవరండు కొంతమంది అదేమిటో తినడం పడుకోవడం, ఇవన్నీ సుఖాలు. దానివల్ల ఏమవుతుందట? పశ్చాత్, ఈ సుఖాలు ఎక్కువ అనుభవిస్తే ఆ తర్వాత ఏమవుతుంది? శరీరే రోగ హంత. ఓ రోరి, నీ శరీరం రోగాలతో నాశనం అయిపోతున్నాడు. ఎక్కువ సుఖాలు అనుభవిస్తే రోగాలు వస్తాయి. భోగే రోగ భయం, భోగములు ఎక్కువైతే రోగములు వచ్చి తీరుతాయి. కాబట్టి ఎప్పుడు ఎక్కువగా భోగాలు అనుభవించకూడదు. జ్ఞానులు ఏం చేస్తారంటే ఎన్ని సుఖాలు ఉంటాయో అయినా వాళ్ళు నిత్యం వ్యాయామం చేస్తారు. మంచం మీద పడుకుంటారు, నేల మీద పడుకుంటారు, కారులోనూ పెడతారు, నడక చేస్తారు. వాళ్ళు సుఖాలకు అలవాటు పడిపోరు. కొంతమంది ఉంటారు కర్మ ఎప్పుడు సుఖలాలసత్వంలో ఉంటారు. ఇక అది ఇదేని కాకుండా సకల సుఖాలు అనుభవించి రోగాలు తెచ్చుకుంటారు. మన కళ్ళ ముందు చూస్తున్నాం కదండి, తెగతాగాడు ఒక ఆయన, ఏడాది పాటు ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పుడు ఎవడు రక్షిస్తాడు? అంత మరీ ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉండడం ఏమిటి? ఏవైనా సుఖాలు అనుభవించేటప్పుడు కూడా కొంచెం వెనక ముందు చూసుకోవాలట. రేపు పొద్దున మన శరీరం వ్యాధిగ్రస్తమైతే రోగగ్రస్తమైతే ఎలా బ్రతుకుతామనే జ్ఞానం లేకుండా ఇంద్రియాలకు లొంగితే సర్వనాశనం అయిపోతాడు. అతి భయంకరమైనవి ఇంద్రియములు, సుఖం పెట్టే కొద్దీ పెడతాయి. అందుకే పూర్వకాలంలో ఆడవాళ్ళంతా ఆరోగ్యంగా ఎందుకున్నారో తెలుసా? రోట్లో వేసి దంచుకునేవారు, వంట చేసేవారు, పాలు పితుక్కునేవారు, నీళ్లు తెచ్చుకునేవారు. ఆ రోజుల్లో స్త్రీలకి రోగాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడేమో అన్నం వండడానికి కుక్కరు,
అది కుష్యు కుష్యు అని కూసేలోపు ఓ సీరియల్ అయిపోతుందన్నమాట. అత్తవా పెంట మీద చెత్తవా అనే సీరియల్ అయ్యేలోపు అన్నం ఉడుకుతుంది. చట్నీ గ్రైండర్లో వేసి మిక్సీలో అది కుయ్యి కుయ్యి అనేలోపు ఏమో జబర్దస్తులో రెండు బాటలు అయిపోతాయి. ఇలా 24 గంటలు మన పనులన్నీ యంత్రాలు చేస్తున్నాయి. దానితో మన శరీరం కాస్త ఏమైపోయిందనమాట, రోగ యంత్రం అయిపోయింది. ఇక మన శరీరం మన మాట వినడంలా. అందుకే ఈ స్టేజీ మీదకి ఎక్కలేకపోతున్నారు. ఓ దండ వెయ్యండి అని ఒక ఆయన చేతిలో పెడితే రామబ్రహ్మ గారు కాబట్టి మహాత్ములు కాబట్టి పైకి ఎక్కారు. చాలామంది వైద్యనాథ్ గురువు గారు కాస్త తలక ఎక్కడికి తీసుకొచ్చి వంచండి అని దండేసిపోతున్నారు. చాలామంది రోగాలు రోగగ్రస్తులైపోతారు. వార్ధక్యం కాదు, పడుచువాడు కూడా స్టేజీ ఎక్కలేరు, ఎక్కితే ఆయాసం. ఈ స్టేజీకి రాలేకపోతున్నారు చివరికి పాపం. కాబట్టి ఎక్కువ సుఖములు పొందితే, భోగములను మన శరీరమునకు అలవాటు చేస్తే మన శరీరం రోగగ్రస్తం అవుతుంది. ఈ రోగముల వల్ల ఏమవుతుంది, మరణం తొందరగా వస్తుంది. ఒకవేళ మరణం రాకపోయినా రోజు బ్రతుకు నిత్య మరణం అవుతుంది టండోయ్. ఒక్కసారి మనకి శరీరం వచ్చేసింది, రోగములు పట్టుకున్నాయి, అప్పుడిక మనం జీవితం ఎంతకాలం బతికినా నిత్యం మరణమే, అనునిత్యం మరణమే. షుగర్ పేషెంటు వాడు అలా మందులు వేసుకుంటూ ఏదో కాలక్షేపం చేయటమే కదా. బొజ్జ వచ్చేసింది, నడవలేడు, ఇంకేం చేస్తాడు వాడు ఇంట్లో, ఈ మేడ ఉంది ఎక్కలేడు, కిందకి దిగలేడు, గట్టిగా 2 అడుగులు వేయలేడు. రోగగ్రస్తుడికి జీవితం ఉన్నప్పటికీ, అంటే ఆయు ఉన్నప్పటికీ, బతికున్నప్పటికీ వాడు బ్రతికినా శవంతో సమానట. రోగి జీవత్ శవము, జీవచ్ఛవము అంటే బ్రతికి ఉన్న శవం అనమాట. ఏదో అలా గడుపుతూ ఉంటాడు. గురువు గారండి కళ్ళు కనిపించవండి, గురువు గారండి నడవలేనండి, అక్కడి నుంచి ఇక్కడికి సైకిల్ మీద రాలేనండి అంటూ నిరంతరం నానాయాతన పడి ఇంట్లో పడి ఉంటాడు పాపవాడు. ఇంక వాడి వల్ల ఏమిటి ఉపయోగం చెప్పండి, అదే అదొక బతుకేనా? రోజు రోగాలతో తీసుకుని తీసుకుని చావడం, మంచం మీద పడడం, ఏ పని చెయ్యలేము. తింటే పడదు, తినకపోతే నీరసం, తినకపోతే నీరసం, తింటే ఆయాసం. ఇంకేం జీవితం ఇది? దానివల్ల ఏమిటి లాభం? బ్రతికినంతకాలం ఆరోగ్యంతో బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి. ఏమీ లేనప్పుడు వాడు ఏమన్నాడు, మరణంతో సమానంట ఆ బ్రతుకు. అది మనకు తెలుసు, యద్యపి లోకే మరణం శరణం, ఈ లోకంలో చివరికి మరణం తప్ప మరొకటి దిక్కులేదని తెలుసు. అయినా తదపి అయినప్పటికీ పాపాచరణం, పాపములను చెయ్యడం నా ముంచెతి, విడిచిపెట్టడు. ముంచెతి అంటే విడిచిపెడతాడు, నా ముంచెతి విడిచిపెట్టడు. దేన్ని విడిచిపెట్టడు? పాపములు చెయ్యడం విడిచిపెట్టడం. అందరికీ అంతో ఇంతో అనుభవం. ఏమిటి? చివరికి మరణం తప్పదు అని. మరణం లేకుండా శాశ్వతంగా ఇలాగే ఉట్టి కట్టుకు ఊరేగుతామనే నమ్మకం ఉన్నవాడు చేయొత్తండి. ఒకవేళ మీరు చెయ్యెత్తినా యముడి దగ్గర మాత్రం అదేం కుదరదు. యముడేం సామాన్యుడు కాదు. యముడు 70 ఏళ్ళుగా పరిపాలించిన దరిద్ర పార్టీ లాంటి వాడు కాదు. ఆయన ఆయనకు పక్షపాతం లేదు. నిశ్చింతగా పట్టుకుపోతాడు ప్రాణం. కాబట్టి మనం ఎంత గింజుకున్నా ఏదో ఒకనాడు పోతాం. అయినా అది తెలిసినా ఈ పాపాలు చెయ్యడం అనేటటువంటి పనిని మాత్రం విడిచిపెట్టట్టు. వీడు పాపాచరణం విడిచిపెట్టడు. నేను బతుకుతాను, చివరి రోజులో ఏదో గోవింద అంటే చాలు, ఇప్పటి నుంచి గోవింద ఎందుకు అనుకుంటాడు పాపం పిచ్చివాడు. ఈలోపు ఢామ్ అంటాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు. నాయన ఎక్కువ సుఖాలు అనుభవించకు, విషయలోనుడివి కాకు. దానివల్ల శరీరం రోగగ్రస్తం అవుతుంది, దానివల్ల నిత్యం మరణంతో సమానమైన జీవితం గడుపుతావు, చివరికి మరణం తప్ప మరొకటి ఏదీ లేదు. అయినా నీ పాపాచరణ విడిచిపెట్టకపోతే ఎలాగా? వీలున్నంత వరకు పాపముల జోలికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించు. నీ భవిష్యత్తును కూడా కొంత దృష్టిలో పెట్టుకో. అది పెట్టుకోవాలంటే ఏం చేయాలి? గోవింద 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 అని ఆయనని భజించాలి. మళ్ళీ భజగోవిందం అనాలి అన్నాడు. ఇక 29లో అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతసుఖలేశః సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితారీతిః. ఇది అందరినీ ఆలోచింపచేసే గేయం. ఇది అర్థం అంటే ధనం. ఒక స్థాయి దాటితే పాపిష్టి సొమ్ము గురించి చెప్పాడు అండి. ఇక్కడ అర్థం అంటే అందరి ధనం కాదు. మీరంతా పుణ్యాత్ములు, కష్టపడి పవిత్రంగా సంపాదించారు. మీ సంపాదన 10 మందికి ఉపయోగపడుతోంది, మీకు ఉపయోగపడుతోంది. మీరు దానము చేస్తారు, ధర్మము చేస్తారు. డబ్బులు ఊరికే దాచి పాడు చెయ్యరు. అర్థం అనర్థము అనే శబ్దం దేనికి వాడారంటే
పాపాలు చేసి పోగు చేసిన ధనం, ఎవరికీ ఖర్చు పెట్టకుండా పిసిరుగొట్టుతనంతో దాచిన ధనం, పెళ్ళాం బిడ్డలకి పెట్టక దాన ధర్మములు చెయ్యక మోసాలు చేసి 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 పైసా పైసా కూడబెట్టిన సంపాదన ఉందే, ఆ అర్థం అనర్థం తెచ్చిపెడుతుంది, నీకు కష్టం తెచ్చిపెడుతుంది. ఈ విషయం నీ మనస్సులో ఆలోచించు, నిత్యం భావయ, రోజు ఆలోచించు. రోజు నేను పాపిష్టి సొమ్ము సంపాదిస్తున్నానా, మంచి సొమ్ము సంపాదిస్తున్నానా, నా సొమ్ములో పవిత్రత ఉందా అపవిత్రత ఉందా, నా సొమ్ము మంచి కార్యాలకి ఖర్చు పెడుతున్నానా లేదా, ఎంతసేపు స్వార్థంతో దాస్తున్నానా లేక అంతో ఎంతో దానం చేస్తున్నానా. మన సొమ్ము ఎటువంటిది అంటే వరద నీరు వంటిదట. వరదలో నీరు బాగా ఎక్కువైపోయినప్పుడు డ్యాము గేట్లు ఎత్తపోతే ఏమవుతుంది, మొత్తం డ్యామ్ అంతా కొట్టుకుపోతుంది. అందుకే వరద వచ్చినప్పుడు ఏం చేస్తారు, డ్యామ్ను ఎత్తేస్తారు. సొమ్ము కూడా ఒక స్థాయి దాటి పెరిగిపోతూ ఉంటే, పాపిష్టి సొమ్ము పెరుగుతూ ఉంటే దీన్ని కొంత బయట పారేస్తూ ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఈ పాపం నుంచి విముక్తి పొందుతాం. ఓ ఇతరులను చంపి పొట్ట కొట్టి మోసం చేసి కట్టలకు కట్టలు దాచేస్తే ఏమిటి ఉపయోగం? నేను చాలా కాలం క్రితం అలాంటి విషయాలు చెప్తే ఇప్పుడు చంపేస్తారు కాబట్టి చెప్పలేం, కానీ ఓ చోటకి ఉపన్యాసానికి వెళ్ళాను, బలాత్కారంగా పట్టుకుపోయారు అనుకోండి ఆ రోజుల్లో, కాబట్టి ఇప్పుడు వెళ్ళట్లేదు, కానీ మా ఊళ్ళో ఉపన్యాసం చెప్పాల్సిందే గురువు గారు, మీరంటే భక్తి, మా ఇంట్లో ఉండండి ఉపన్యాసం చెప్పండి, చెప్పారా మీరు మళ్ళీ ఎక్కడైనా ఉపన్యాసాలు చెబుతారు లేదంటే తర్వాత మీ ఇష్టం అన్నారు. సరే మళ్ళీ అంత మాట ఎందుకు లేనని, అందులో నాకు అదేమో 20 ఏళ్ల క్రితం అయ్యే, ఉద్యోగం చేసుకుంటున్న రోజులు అయ్యే, కాస్త భార్య ఒక భార్య కాస్త పిల్లలు ఉన్నారు కదా, మరి వీళ్ళందరినీ చూసుకోవాలి కదా, అందుకని వెళ్ళా. మధ్య మధ్యలో నా పాదం పెడితే వాస్తుకి మంచిదని ఎవరో చెప్పారట వాళ్ళకి, అదొక కర్మ నాకు, మీ పాదం అడుగు పెట్టండి అని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లో ఒక అండర్ గ్రౌండ్ ఉంది. అయ్యా అండర్ గ్రౌండ్లో 500 రూపాయల కట్టలు ఉన్నాయి, గుట్టలు గుట్టల కింద కట్టలే, అప్పుడప్పుడు ఫ్యాన్ పెట్టిల్లా కదిలిస్తున్నారు లోపల, పొరపాటున ఒక ధ్యానం చెయ్యేశారా, ఆ తర్వాత చెయ్యి ఉండదు మీకు అక్కడ, మళ్ళీ అది ఒక దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళు అక్కడికి తీసుకెళ్లారు కదా అని అలా అన్నారా. ఓరి నాయను అలాంటి ఫ్యాక్షనిజం కలిగిన గుట్టలు గుట్టలు కట్టలు ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా చూపించి, మీరు అడుగు పెట్టారు కదండి ఈ కట్టలు రెట్టింపు అవుతాయండి, మీ పాదం పెడితే వాస్తు దోషాలు పోతాయండి అంటారు పైగా నన్ను. అవన్నీ నిర్వికారంగా చూసి వచ్చాను. ఇటువంటి విచిత్రమైన దృశ్యాలు ఎన్ని చూసుంటానో నా జీవితంలో, మహానుభావులను చూశాను. అంటే ఎక్కడ నన్ను చాలా గౌరవించారు, మామూలు గౌరవం కాదు. వాళ్ళు మెడలో దండేస్తే దండ తీసావా తలకే తీస్తారు వాళ్ళు, అందుకని పురాణం అయ్యేదాకా దండ వేసుకోవాల్సిందే. కాళ్ళు పట్టేవారు, పురాణం అయ్యేదాకా రెండు కాళ్ళు నొక్కేవారు, ఆ కాళ్ళు నొక్కుతూ ఉంటే కాళ్ళు భయ్యో భయ్యో అనడానికి వీల్లేదు. మళ్ళీ అదో భక్తి, ఈ మూఢభక్తి ఉంటుందో కొంతమందికి, పాపిష్టి వాళ్ళ భక్తి చాలా గొప్పగా ఉంటుందండి బాబు. ఏసీ కారులో వెళ్ళవలసిందని ఏసీ కారులో పెట్టారా, ఏసీ ఎక్కువైపోయింది చచ్చిపోతున్నానన్నా సరే, మా వానర్ గారు చెప్పారు మీకు ఏసీ తగ్గించడానికి లేదన్నారు. పాపం అనిల్ తగ్గించమంటే తగ్గిస్తున్నాడు కాస్త మంచివాడు, లేకపోతే ఏసీలో ఫ్రిడ్జ్లో ఉన్నాడే చచ్చిపోతాం. ఈ వెర్రి భక్తి ఉంటుంది కొంతమంది దగ్గర. అలాంటి ఒక విచిత్రమైన దృశ్యం నేను చూశాను, ఆ అర్థం అనర్థం తెచ్చి పెడుతుంది. అటువంటి డబ్బు సంపాదించిన వాడు సక్రమంగా చచ్చిపోయారేమో చూడండి మీరు ఎక్కడన్నా. పాపిష్టి సొమ్ము ఉన్న వాళ్ళు ఎవళ్ళు కూడా హాయిగా మనలా చావరు, ఏదో ప్రమాదంలోనో లేకపోతే ఎవడి చేతిలోనో చస్తారు, లేదా తిండి తిప్ప లేక రోగములతో తీసుకుని తీసుకుని చస్తారు. కాబట్టి ఆ అనర్థం తెచ్చిపెట్టే అర్థాన్ని నీ మనస్సులో భావన చేసి పిచ్చి సంపాదన సంపాదించుకు, పవిత్రంగా గడుపు జీవితాన్ని. ఈ సంపాదన వల్ల లేశ సత్యం నాస్తి సుఖ అన్నాడు. సుఖ లేశ, ఇంత పిసరు కూడా సుఖం, ఎక్కువ సుఖం కాదట. పాపిష్టి సొమ్ము వల్ల ఇంత పిసరు కూడా నీకు సుఖము లేదు అన్నాడు. సుఖలేశ నా తతః అస్తి, ఈ పాపిష్టి సొమ్ము వల్ల నీకు ఇంత కూడా సుఖం లేదు, ఇది సత్యం, అది తెలుసుకో. ఇవాళ ఏదో మనకి పాపాలు చేసి డబ్బు సంపాదించే రోజుల్లో డబ్బు వచ్చేస్తుంది అనిపిస్తుందిట, అది ఎంతకాలం ఉంటుందండి? పాపిష్టి సొమ్ము ఎంత దరిద్రమో నాకు తెలుసు, నేను చూశాను అలాంటి వాళ్ళని. దానివల్ల ఎప్పటికీ సుఖం లేదు, ఎప్పుడూ ఆ జీవితం అపవిత్ర సొమ్మైన సొమ్మే. మరీ అన్యాయం చేసి వడ్డీలకి వడ్డీలు లాగేసి ఏదో బీరువా వాడికి ఇవ్వడం, ఆ బీరువా ఖరీదు 1000 రూపాయలు అయితే వాడి దగ్గర 10,000 వాయిదాల్లో లాగడం, ఇలా లాగి వ్యాపారం చేసిన వాడి కిడ్నీ పోయింది తెలుసా మీకు, టక్కన మూత్రపిండం పోయింది. ఇప్పుడు వాడు రోజు డబ్బు ఉంది, ఏం లాభం, జబ్బుతో బతుకుతున్నాడు. ఇదే పాపిష్టి సొమ్ము వల్ల వచ్చే లాభం.
మనం ఒక స్థాయి దాటి పాపం చేస్తే ఆ పాపానికి తగిన ఫలితం ఎక్కడే అనుభవిస్తే ఎక్కడో చచ్చాక నరకం లేదు, ఇక్కడే ఉంటుంది నరకం. గుర్తుపెట్టుకోండి, ఈ బరకం మీద కూర్చున్న వాళ్ళంతా నరకం గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే వయసులో ఉన్నవాళ్ళు కనుక. పాపిష్టి సొమ్ము ఎప్పుడూ మనకి చివరికి తెచ్చిపెట్టేది నరకమే, దుఃఖమే. ఇంతెందుకు ధనభాజం బాగా సంపాదించిన వాడికి అంటే పాపిష్టి సొమ్ము ఉన్నవాడికి పుత్రాత్ అపి భీతి, కొడుకు వల్ల కూడా భయమే. ఓ స్థాయి దాటి డబ్బు వస్తే ఇంట్లో కొడుకు వల్ల కూడా భయమే. కొడుకు తండ్రిని కొట్టి డబ్బులు అక్కునేవాళ్ళు లేరు, తల్లిని చంపేసింది ఒక అమ్మాయి అయితే. పిఠాపురం దగ్గర అత్యద్భుతమైన స్థలం ఒకటి ఉన్నది, మీకు తెలుసుగా పిఠాపురం అంటేనే దత్తాత్రేయుడికి ఎంతో ప్రీతిపాత్రమైన స్థలం, గొప్ప శక్తిపీఠం, చాలా గొప్ప శక్తిపీఠం అది. అక్కడ నేను ఉపన్యాసాలకు వెళ్ళాను దత్త చరిత్ర చెప్పడానికి. నిత్యం ఒక పల్లెటూరు నుంచి ఒక ఆయన వచ్చి నాకు సేవ చేసేవాడు. యథార్థంగా నేను చెప్పిన కథ రవ్వంత అతిశయోక్తి లేకుండా జరిగింది. 1995 నుంచి 2005 వరకు అనుకుంటున్నాను ఇంచుమించుగా, ఒక 10 ఏళ్ళు ఉపన్యాసం చెప్పాను. ఆ తర్వాత విరక్తి కలిగి మానేశాను. ఈ 10 ఏళ్ళు నా దగ్గర ఒక వ్యక్తి సేవ చేయడానికి వచ్చేవాడు. నేను ఎప్పుడు ఉపన్యాసానికి వెళ్ళినా వచ్చి కాళ్ళు పట్టి కాసేపు సేవ చేసి పోయేవాడు. 2000 ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషంతో వచ్చాడు. 2001 వెళ్ళినప్పుడు ఏడుపు మొహంతో వచ్చాడు. ఏమి నాయన అన్నాను, నాకు 2 కూతుళ్ళండి, నాకు 4 ఎకరాల పొలం అండి, 1 ఎకరం నాకు అట్టే పెట్టుకుని మిగతా 3 ఎకరాలు ఒక కూతురికి 1.5, ఒక కూతురికి 1.5 చొప్పున రాశాను. ఇంతలో నా పెద్ద కూతురు ఈ వీలునామా ఇంకా రిజిస్ట్రేషన్ అయ్యేలోపు మా ఆవిడికి విషం పెట్టి గుళికలు పెట్టి చంపేసింది అన్నంలోను. మా ఆవిడిని చంపింది పెద్ద కూతురని తెలుసు నాకు, కానీ ఇప్పుడు నేను కేసు పెడితే పెద్ద కూతురు జైలుకుపోతుంది. కేసు పెట్టకుండా ఇంట్లో అట్టే పెడదామా అంటే పెళ్ళాం పోయిందని బెంగ అన్నాడు. పాపం చాలా ఏడ్చాడు. చివరి కేసు ఏం పెడతాడు, కూతురు మీద ఏం పెడతాడు, కూతురు జైల్లో ఉంటే మళ్ళీ అది తనకే బాధ. ఆ కూతురు పిల్లలు అలో లక్షణ అంటారు, అందుకని అలాగే దిగమింగుకున్నాడు. 1 ఏడాదిలా నేను వెళ్ళినప్పుడల్లా మామిడి చంపిందండి, మామిడి చంపిందండి మా అమ్మాయి అనేవాడు. మళ్ళీ 2002 ఉపన్యాసానికి వెళ్ళాను. ఈసారి రాగానే చచ్చిందండి అన్నాడు. ఏమిటి నాయనా ఇంత కసిగా తిడుతున్నావు అంటే, నా కూతురండి ఢామ్మని బండి మీంచి పడిపోయింది, వాళ్ళ ఆయన ఏదో బైక్ ఎక్కించుకుని తీసుకెడుతున్నట్ట బదారు, హఠాత్తుగా బండి మీద జారిపోయిందంటే నడుము విరిగిపోయిందంటే మంచం మీద పడిందండి. మావిడిని చంపేసిందండి నా పెద్ద కూతురు, ఫలితం అనుభవిస్తుందండి, నడుము విరిగిపోయి మంచం మీద పడి ఏడుస్తుందండి, ఏం సుఖపడిందని అన్నాడు. నేను అప్పుడు, నాయన ఆనాడు భార్య చచ్చిపోయినందుకు ఏడ్చావు, కూతురుని జైల్లో పెట్టలా, ఇప్పుడు కూతురు పడిపోయిందని ఎందుకు అనవసరంగా శపిస్తావు, అది నీకే బాధ. కాబట్టి ఎవరిని సాధ్యమైనంత వరకు నిందించకని కొంచెం ధైర్యం చెప్పాను. అది పక్కన పెడితే 7 ఏళ్ల క్రితం కన్న తల్లిని హత్య చేసి పొలం తన పేరు మీద రాయించుకున్న పాపం వల్ల ఆ కూతురు ఇప్పుడు నడుము విరిగి మంచం మీద చేసేవాళ్ళు లేక మలమూత్రాల మధ్యలో కుళ్ళిపోయి బతుకుతోంది పాపం. 2002 పడింది, ఇప్పటికీ 2019 17 ఏళ్ళుగా నరకం అనుభవిస్తుంది. ఇంకెంతకంటే ఇంకా వాళ్ళు నరకం ఇక్కడే చూపించాడు భగవంతుడు. కాబట్టి ఎప్పుడూ తల్లిదండ్రుల్ని ఏడిపించకూడదు, డబ్బు కోసం చంపకూడదు, కానీ పాపిష్టి సొమ్ము సంపాదించిన వాడికి పుత్రాత్తపి కొడుకు వల్ల కూడా భీతి అస్తి, భయం ఉన్నది. అందుకని ఇవి దృష్టిలో పెట్టుకుని వీలున్నంత వరకు పవిత్ర సంపాదనే సంపాదించాలి, ఇతరులకు ఉపకారం చెయ్యాలి, అప్పుడు ఈ పిల్లల వల్ల మనకి ఏ బెంగ ఉండదు. లేకపోతే రేపు పొద్దున్న నీ సంపాదన వల్ల నీకేం ఉపయోగాలు, నీ పిల్లలు నిన్ను రక్షిస్తారని లేదు, నిన్ను భక్షించవచ్చు, కోర్టుకి ఎడవచ్చు, మెడబట్టు గెంటచ్చు, లేదా హత్య చెయ్యొచ్చు, విషం పెట్టచ్చు, ఏదైనా జరగచ్చు. ఒక స్థాయి దాటిన ధనం అపవిత్ర ధనం చివరికి ఇంట్లో పిల్లల వల్ల బంధువుల వల్ల కూడా ప్రమాదమే తెచ్చిపెడుతుంది. సర్వత్ర ఏష విహిత రీతి, ఇది అక్కడెక్కడ కాదు, ప్రపంచమంతా ఇదే మాదిరిగా జరుగుతోంది అన్నాడు ఆయన. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే విధానం. ఈ డబ్బు పెచ్చ వల్ల ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు. అర్థం ఎంత ప్రమాదం. తల్లి లేదు, తండ్రి లేదట, కొడుకు లేదు, కూతురు లేదు. పాపిష్టి సొమ్ము ఎప్పుడు ప్రమాదకరమే. ఒక స్థాయి దాటిన ధనం ఎప్పుడు ముప్పే తెచ్చి పెడుతుంది. తల్లి తండ్రినైన తమ్ముల నన్నల సఖులనైన బంధుజనులనైన రాజ్యకాంక్ష చేసి రాజులు చంపుదురవని తరచు జీవితార్థులగుచు. రాజ్యకాంక్షతో పూర్వం మహారాజులు తల్లిని తండ్రిని
కొడుకుని కూతుళ్ళని తేడాలు కూడా చంపేసేవారు. అందులో ఇంకా అరబ్ కంట్రీస్ సంగ చెప్పేకర్లా. ఔరంగజేబు కన్న తండ్రి షాజహాన్ జైల్లో పారేశాడు. ఒక రాజ్యకాంక్ష అంటే అక్కడ అర్థం ధనం అని అర్థం. ధనకాంక్ష కలిగిన వాడు తల్లి లేదు చంపేస్తాడు, తండ్రిని చంపుతాడు, లేదా తల్లిదండ్రులు పిల్లల్ని చంపుతారు, పిల్లలు తమ పిల్లల్ని చంపుతారు, భార్య భర్తని హింసిస్తుంది, భర్త భార్యను చంపుతాడు. కట్నం కోసం పెళ్ళాన్ని ఏడిపిస్తున్న వాళ్ళు ఎంతమందిని చూడటంలా. వాడు ఎవడో టీవీ యాక్టర్ట పెళ్ళాన్ని చంపేసేట ఊరేసుకున్నట్టుగా ఆవిడికి ఏదో కలరింగ్ ఇచ్చేట. నిన్న పోలీసులు 10 సార్లు దాని గురించి పేపర్లో చెబుతున్నారు. చూసారా, ఈ డబ్బు కోసం భార్యను చంపి వీడేం సుఖపడతాడు పోని. ప్రపంచమంతా ఇదే రీతిలో ఉంది. అది తెలుసుకుని ఈ అపవిత్ర ధనం జోలికి వెళ్ళక నిరంతరం గోవింద 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 అని గోవిందుని స్మరించు అన్నాడే. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, కుర్వవధానం మహదవధానం. ఇది 30వ గేయం. ఈ చివరి 4 గేయములు పూర్తిగా శంకరుడే చెప్పాడని మాత్రం విప్రతిపత్తి లేకుండా అందరూ చెబుతున్నారు. అంటే అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నది ఆఖరి 4 అనగా 28, 29, 30, 31 ఈ 4 శంకరుల వారే చెప్పారు. మిగతా వాటిల్లో మొదటి 14 అయిన తర్వాత తక్కిన వాటిని ఎవరో శిష్యులు చెప్పారు అన్నారు. దానికేం ప్రమాణం లేదనుకోండి, 10 మంది ఏదో గేదంటే గేదె ఆవు అంటే ఆవు కదా అలా అంటున్నారు. కానీ నా దృష్టిలో మాత్రం ఇంత అద్భుతంగా 31 ఇంకోటి రాయలేడు, అవన్నీ శంకరుడే రాశాడని నా నమ్మకం. కానీ ఇతరులను కాదనలేక మేమేం మాట్లాడలేదంతే. కానీ ఇందులో మాత్రం ఈ 30వ దాంట్లో ఈ ధన వ్యామోహం నుంచి బయటపడడానికి, అనేక పాపపుట ఆలోచనల నుంచి బయటపడడానికి ఒక సులభమైన మార్గం చెప్పాడు. అందులో మొదటిది ప్రాణాయామమును చేయుము. ప్రాణాయామం వల్ల లాభం ఏమిటి? మన శరీరంలో ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే 5 ప్రాణాలు ఉన్నాయి. వీటిని పంచప్రాణాలు అంటారు. ఈ పంచప్రాణాలు నీ మీద పెట్టుకున్నామంటారే, ఇవే ఈ ప్రాణాపాన వ్యానోదాన సమానములు. ఈ 5 అదుపులో పెట్టుకోవాలి. ఉచ్ఛ్వాసం, నిశ్వాసం నియంత్రించాలి. అంటే వీటిని క్రమబద్ధంగా యోగాభ్యాసంతో అదుపులో పెట్టడమే ప్రాణాయామం అంటే. దీనికి 3 ప్రక్రియలు, 1 పూరకం, 1 రేచకం, 1 కుంభకం, మన లోపల నిరోధించటం. ఈ 3 ప్రక్రియల వల్ల ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానమని పిలువబడే 5 సక్రమంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ప్రాణాయామ ప్రక్రియ వస్తుందో అప్పుడు ఆ వ్యక్తికి పరిగెడితే ఆయాసం రావడం, తింటే అజీర్ణం రావడం ఇలాంటివన్నీ తొలగిపోతాయి. మన శరీరంలో కొన్ని దరిద్ర రోగాలు ఉన్నాయి. గట్టిగా 2 అడుగులు ఇస్తే కొందరికి ఆయాసం వస్తుంది, కొంతమందికి తింటే అని ఒకటే కొంగల్లో అరుస్తూనే ఉంటారు. అంటే వాడికి జీర్ణశక్తి బాగా లేదు. కొందరికి ఎసిడిటీ పెరిగిపోతుంది. కొంతమందికి చిటికీ మాటికి శౌచాలయానికి, ఆలయానికి వెళ్ళాడు దేవాలయానికి, శౌచాలయానికి తిరుగుతాడు. ఈ అనారోగ్యాలకు గల కారణం మన ఉచ్ఛ్వాస నిశ్వాసములను యోగాభ్యాసముతో అదుపులో పెట్టలేకపోవటయే. కాబట్టి యోగాభ్యాసంతో ఈ ప్రాణాయామాదులతో నీ శరీరాన్ని ఆరోగ్యవంతం చేసుకో. చేసుకుంటే లాభం ఏమిటి? ఆలోచన అపవిత్రం కాదట. ఆరోగ్యం బాగున్నవాడికండి పిచ్చి ఆలోచనలు రావు. అనారోగ్యం ఎక్కువైపోయే కొద్ది అన్ని పిచ్చి ఆలోచనలు వస్తాయి. మనిషికి జీర్ణశక్తి బాగా లేనప్పుడు, ముక్కులు, కళ్ళు, కీళ్ళు ఇవన్నీ వ్యాధిగ్రస్తమైనప్పుడు అన్ని అనుమానాలే. నా పళ్ళు సరిగ్గా లేవేమో అనుకుంటాడు, కళ్ళు సరిగ్గా లేవేమో అనుకుంటాడు, తింటే పడదేమో అనుకుంటాడు. ఇంకా ఒక పిచ్చ కాదు బాబోయ్, ఈ పిచ్చలన్నిటికీ కారణం శరీరము, మనస్సు అనారోగ్యంతో ఉండడం. ఇటు శరీరము, మనస్సు ఆరోగ్యం పొందాలంటే ముందు ప్రాణాయామం చెయ్యి అన్నాడు శంకరుడు. ఆ తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే జ్ఞానేంద్రియాలని అదుపులో పెట్టుట, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుట. కొంచెం తేలిగ్గా చెబుతాను ఇప్పుడు మీకు ఈ ప్రత్యాహారం అంటే ఏమిటో. కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియములకు మనం లొంగుతున్నాం కాబట్టే వ్యసనములకు గురవుతున్నాం. ఉదాహరణకి ఈ చర్మం ఉంది, ఎప్పుడూ చల్లని ప్రదేశంలో ఉండాలని కోరుకుంటుంది, సుఖాన్ని కోరుకుంటుంది. అందుకే చాలామంది వేసవకాలంలో ఇంట్లోంచి బయటకు ఏసీలోనే కూర్చుంటాడు. కానీ అది కూడా ఒక పెద్ద తెగులు. అది 24 గంటలు చల్లదనానికి శరీరాన్ని అలవాటు చేయకూడదట. ఎండ తగలాలి, నీళ్లు తగలాలి, చల్లదనం తగలాలి,
చర్మాన్ని వీలున్నంత వరకు కేవలం ఏసీ రూములకి పరిమితం చేయకూడదు. అంటే త్వక్కు అనే ఇంద్రియము, చర్మం అనే ఇంద్రియం స్పర్శ సుఖాన్ని ఎక్కువ పొందకూడదు. అవసరానికి సుఖం పొందడం కాదు, 24 గంటలు దానికి అలవాటు చేయకూడదు. క్లుప్తంగా ఒకటి చెప్పాను, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇక కొంతమంది ఉంటారు ముక్కులకి అలవాటు పడిపోతారు, అంటే వాడికి ఎప్పుడు కూడా చక్క పలావ వాసన, కొంతమందికి సెంటు వాసన, మరికొంతమందికి సిగరెట్ వాసన, వీటి మీదకి వ్యామోహం. ఈ ముక్కుల ద్వారా ఆ ఇంద్రియాన్ని లోభపరుస్తాడు. ఈ వాసన లేకపోతే వాడు ఉండలేడు. ఇది ప్రమాదమే. ముక్కులు కూడా దేనికైనా తట్టుకోవాలట. ఈ ముక్కు అనేటటువంటి ఇంద్రియానికి లొంగిపోయిన వాడు కూడా సువాసనకో దుర్వాసనకో ఏదో ఒక దానికి లొంగితే అది లేకపోతే ఉండలేడు కనుక అది కూడా చివరికి వ్యసనమై వాడిని రోగగ్రస్తుండి చేస్తుంది. ఇక కళ్ళు ఉన్నాయి, చూసిన వస్తువుని పొందాలనుకుంటుంది, కొంచెం బాగున్న వస్తువునే అనమాట. మగవాడు మంచి అందగత్తె కనబడితే, ఇటువంటి అందగత్తె భార్య అయితే బాగుండు అనుకుంటాడు. స్త్రీ అయితే కాస్త అందగాడు ఎవడని కనబడితే ఆహా ఇలాంటి వాడు దొరికితే బాగుండు అనిపించవచ్చు. లేదా సంపద కలిగిన వాడిని చూస్తే ఈ సంపద కలిగిన వాడు భర్త అవ్వాలి లేక సంపద కలిగింది భార్య అవ్వాలనుకోవచ్చు. లేదా ఈ కంటికో మంచి కారు కనబడితే ఎస్కోడా కారు ఎంత బాగుంది అనుకోవచ్చు. ఇలా ఈ దిక్కుమాలని ఇంద్రియం ఉందే చక్షురింద్రియం, ఇది ఒక వస్తువును చూడగానే వ్యామోహం కలిగించి ఆ వస్తువు పొందాలనే కోరికను ఇస్తుంది. దానికి లొంగకుండా దాన్ని అదుపులో పెట్టాలి. ఇక రసనేంద్రియం ఉంది నాలుక, మంచి రుచి కలిగిన పదార్థం దొరికితే విడిచిపెడుతుందా? వాడికి అజీర్ణ వ్యాధి ఉన్నా పెసరట్టు ఉప్మా కనబడితే, ఏదో పెసరట్టు తిండవు, ఆ పెసరట్టు కనబడగానే 4 అట్లు వేయించేసుకుని డబా డబా తింటాడు. ఇక అక్కడి నుంచి అమ్మా అమ్మా అజీర్ణం అంటాడు. పాలకోవా కనబడిందిట, శుభ్రంగా తిన్నాడు అనుకోండి, ఇంక కోవ ఏమవుతుంది, కింద నుంచి జావ అయిపోతుంది, ఇక అక్కడికి రోగం వచ్చి పడుతుంది. ఈ నాలుక, ఈ రసనేంద్రియం అంత ప్రమాదం మరొకటి లేదనమాట. కొంతమంది ఎక్కువని అస్సలు అదుపులో పెట్టలేరండి, అదేంటో తెలియదు. అది తింటే పడదని తెలుసు తింటాడు. సిగరెట్ కాలిస్తే నాలుక్కి ప్రమాదం, శరీరానికి ప్రమాదం తెలుసు, అయినా ఈ నాలుకకు లొంగిపోతాడు. ఈ తాగుడు వల్ల అనర్థం అని తెలుసు, అయినా ఈ జిహ్వేంద్రియానికి లొంగిపోతాడు. ఈ ఇంద్రియం మరింత ప్రమాదకరమైంది సుమా, దీంట్లోంచి బయటపడాలి. ఇక మరొకటి ఏమిటనమాట, వరుసగా చెవులు. చెవులు చక్క వాళ్ళు వాడితే వింటాయి, కానీ ఎవడన్నా ఎవడ పడితే వాడు పడితే ఏం బాగుంటుంది, భద్రాదపి ధన భాజాంభీతి అని పాడితే హడిలి పారిపోతారు. చక్కవాళ్ళు పుత్రాదపి ధన భాజాంభీతి అని పాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది. కానీ ఇది కూడా వ్యసనమేట. ఈ చెవులు కొన్ని రకాల శబ్దములు వినడానికి అలవాటు పడిపోతే ఆ శబ్దం తప్ప మరొకటి వినకపోతే ఆ వ్యసనానికి గురి కూడా తస్తాడు. దానికి ఉదాహరణ చెప్పనా, లారీ డ్రైవర్లు ఓ పక్కన డ్రైవ్ చేస్తూ హఠాత్తుగా క్యాసెట్లు మార్చడానికి ఇలా పెట్టి ఈ కంగారులో వాడు గుద్దేశాడు, వాడు తెచ్చాడు వీడు తెచ్చాడు ఈ క్యాసెట్లు పెచ్చ. అసలు అది ఏం వింటారో తెలియదండి. కొంతమంది దిక్కుమాలళ్ళు చెవిలో చెవిటి మెషిన్ పెట్టుకున్నట్టు ఇలా పెట్టేసుకుని ఫోన్ ఇలా పెట్టేసుకుని అని ఇలా ఎగిరి గంతులేసి బండి నడిపి ఆ బండితో ఎవడో గుద్దుతాడు, లేకపోతే వీడు ఎక్కడో పడి కాలువలో పడి తస్తాడు. వాడు తస్తే శనోదిలిపోతుంది ఇలాంటి వాడు. కానీ ఇతరులను గుద్దు చంపుతాడే. నాకు తెలియక ఈ చెవిటి మెషిన్ పెట్టుకున్నాడు ఈ చిన్న వయసులో చెవిడేమిటనుకుంటే వాడు ఎగిరి గంతులు వేస్తూ ఉండగా నేను మా అన్నయ్య గారు అబ్బాయిని ఏమిట్రా ఈ చిన్న వయసులో ఈ చెవిటి మెషిన్ పెట్టుకుని ఇహి అని ఎగిరి గంతులు వేస్తున్నాడంటే చెవిటి మెషిన్ కాదు బాబయ్య, అది హియర్ ఫోను, దానికి వెనకాతలో కొస ఉంటుంది, ఆ కొస సెల్ ఫోన్కి ఉంటుంది, ఆ సెల్ ఫోన్లకి ఈ కొస చెవిలో ఈ కొస పెట్టుకుని కసకస విసవిస డ్యాన్స్ చేస్తున్నాడు అనగానే ఓహో అదా అందుకే ఈ సెల్లలో ఉన్నవాడు హెల్లకపోతున్నాడు అన్నాను నేను. ఇది వ్యసనమే. చక్కగా వినండి, మంచి ఉపన్యాసం వినండి, మంచి గానం వినండి, కానీ ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు బైక్ మీద ఎడుతున్నప్పుడు ఫోన్లు మాట్లాడే అంత చెవి అనే ఇంద్రియానికి లొంగక్కర్లా. అది వ్యసనం అంటే. ఈ వ్యసనం చివరికి ఏమవుతుందన్నమాట, ఇతరులకి మనకి కూడా ముప్పు తెచ్చి పెడుతుంది. కాబట్టి ఈ 5 ఇంద్రియములను అదుపులో పెట్టడాన్ని ప్రత్యాహారం అంటారు. పంచేంద్రియములను వెనక్కి లాగి వాటిని అదుపులో పెట్టి మనస్సుతో ఐక్యం చేస్తే దానికి ప్రత్యాహారం అని పేరు. అది చెయ్యి. ఏది నిత్యం ఏది అనిత్యం అనే వివేకంతో కాస్త ఆలోచనతో బతుకు. మన జీవితంలో ఏది నిలబడుతుంది ఏది నిలబడదు తెలుసుకోవాలి. కొన్ని వస్తువులు నిత్యం. ఇవాళ మీరు విన్న పరమాత్మ కథ గోవిందనామ స్మరణం ఇదే మీ వెంట శాశ్వతంగా వస్తుంది, మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. కానీ మన శరీరం, మన బట్ట, మన కళ్ళజోడు, మన కారు, మన కొంప ఇవేవి నిత్యం కావు, ఇవెప్పుడు మంతం రావు. ఆలోచించండి, మీలో ఎవరన్నా మీ ఇల్లు మీతో పాటు స్వర్గానికి పట్టుకెళ్ళగలరా? అలా పట్టుకెళ్ళే బలమైతే నా కారు కూడా పట్టుకుపోయేవాడిని హాయిగా నేను.
మన శరీరమే రాదు, ఇక మిగతావి ఎక్కడొస్తాయి మనతో కూడా. కాబట్టి రానిది అనిత్యం, శాశ్వతమైనది పరమాత్మనామం. అది నిత్యం, ఇది అనిత్యం. దీనిని బాగా నీ తెలివితేటలతో ఆలోచించు. ఏది వస్తుందో ఏది రాదో తెలుసుకో. కాబట్టి పురాణం విను, లేకపోతే ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తే అది అనిత్యం, సర్వనాశనం చేస్తుంది. ఇది తెలుసుకో. జాప్య సమేత, సాధ్యమైనంత వరకు జపం చెయ్యి, నామజపం చెయ్యి. జాప్య అంటే జపము చేయుము. దేన్ని? భగవంతుని నామాన్ని. వీలున్నంత వరకు భగవన్ నామస్మరణ విడిచిపెట్టకుండా గోవింద గోవింద అను. ఈ చేసేటప్పుడు సమాధి స్థితిని పొందనాడు. సమాధి విధానం జాప్య సమేత, సమాధితో భగవంతుణ్ణి స్మరించన్నాడు. సమాధి అంటే తెలుసుగా మీకు, ఇంద్రియాలన్నీ ఒక్కసారి మనస్సులో కలిసిపోతాయి. అప్పుడు వాడు చచ్చిపోయిన వాళ్ళు ఉంటాడు, కూర్చుని జపం చేసేవాడు కూడా. వాడి నాలుక పెదవులు ఏమీ కదలవు. శమీకుడు సమాధిలో ఉన్నాడు కాబట్టే పరీక్షిత్తు మంచినీళ్ళని అడిగితే ఆయనకు వినపడలేదు, కుదిపినా కదలలేదు ఆయన. హే, మనకి సమాధి ఎక్కడిది? మనకు ఒకటే సమాధి, ఊరికి ఉత్తరంగా సమాధిలో పెట్టినప్పుడే సమాధి తప్ప ఒత్తప్పుడు జపం చేస్తూనే ఉంటాడు వీడు. ఏమేవు ఇవాళ ఇడ్లీలోకి వేరుశెనగొళ్ళ చట్నీ చేస్తున్నావే అంటాడు. వేరుశెనగొళ్ళ చట్నీ కూడా వీడికి తెలిసిందంటే అది సమాధ. వాడి సమాధి కాదు అది, ఆది వ్యాధి. అది వ్యాధి తప్ప సమాధి కాదు. సమాధిలోకి వెళ్ళిన వాడు ఈ ప్రపంచం మరిచిపోతాడు. వాడికి ఏమీ తెలియదు. ఇంద్రియములు మనస్సులోకి వెళ్ళిపోతాయి, మనస్సు పరమాత్మలో లీనమయ్యింది. అప్పుడు వాడిని పట్టి కుదిపినా కదలరండి వాళ్ళు. అలాంటి మహాత్ములు ఉన్నారు ఇప్పటికి కూడా. ఓ పుస్తకం చదువుతూ ఉంటే ఒక్కోసారి మా ఆవిడ నన్ను పట్టుకుని కుదిపేస్తుంది. ఏమండో ఎంతసేపు అండి బాబు ఇంక రండి తినడానికి అంటుంది పాపం. అంటే మేము ఆ పుస్తకంలో లీనమైపోయాం. అదొక రకమైన సమాధి. కాబట్టి ఇంద్రియ నిగ్రహముతో అన్నిటినీ విడిచిపెట్టి పరమాత్మ యందు లీనమవుతూ జపం చెయ్యి. ఇది అంత తేలిగ్గా రమ్మంటే రాదు. అందుకే కుర్వవధానం మహత్తవధానం. సమాధి స్థితిని పొందేటటువంటి ప్రక్రియ తెలివితేటలతో చెయ్యి. అంటే మహాత్ములైన గురువులను ఆశ్రయించి యోగ ప్రక్రియ నేర్చుకుని తొందరపాటు లేకుండా జాగ్రత్తగా యోగాభ్యాసం చెయ్యి. జాగ్రత్తతో అభ్యసించు. జాగ్రత్త లేకపోతే ఎంత ప్రమాదం అని నేను మీకు చెప్పానా? ప్రాణం పైకి తీసుకొచ్చాం కానీ వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ తెలియదు. తొందరపాటుతో పైకి తీసుకొస్తే ఎంత ప్రమాదం? కాబట్టి ప్రాణం పైకి తీసుకెళ్ళి మళ్ళీ మన శరీరంలో ప్రవేశపెట్టే పూర్తి ప్రక్రియ తెలుసుకోకుండా తొందరపడి మనం యోగాభ్యాసము చెయ్యరాదు. అందుకే పెద్దల ద్వారా తెలుసుకుని జాగరూకుడవై యోగాభ్యాసము చేయము. ఉదాహరణకి అశ్వత్థామ బ్రహ్మశీర్షం అనే అస్త్రం వెయ్యగలడు, వెనక్కి తీయలేడు. వెనక్కి తీయలేకపోతే ఎంత ప్రమాదం అది? బాంబు వెయ్యడమే కాదు, అవసరమైతే ఆ బాంబు పేలకుండా నిర్వీర్యం చెయ్యగలిగేవాడే బాంబు వెయ్యాలి. అంతేగాని బాంబు వేసి చంపేసి దాని నుంచి మళ్ళీ ప్రజల్ని రక్షించలేకపోతే అది ఎప్పుడూ ప్రమాదమే. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఇది రావాలంటే ఏది? ప్రాణాయామం, ప్రత్యాహారం, సత్యాసత్య నిత్య వివేక విచారము, సమాధి విధానంతో జపం చెయ్యడం, ఇవన్నీ రావాలంటే గోవిందం భయ, గోవింద స్మరణ చేస్తే ఇవన్నీ వస్తాయి అని 30లో చెప్పాడు. ఇక చిట్ట చివరి దాంట్లో ఇవన్నీ ఒకెత్తు, ఈ 30 ఒకెత్తు. ఈ 30 నెలలపాటు రోజు ఒకటి చొప్పున మాసం అంతా ప్రాక్టీస్ చెయ్యి. ఆఖరికి మాత్రం ఈ ప్రాక్టీస్ అంతా ఒకడి మీద పెట్టు, ఆ ఒక్కడే నిన్ను రక్షిస్తాడు. ఈ ప్రపంచంలో నువ్వు ఏమి చేసినా చెయ్యలేకపోయినా నిన్ను కాపాడువాడు ఒక్కడే ఒక్కడున్నాడు. ఎవడు వాడు? వాడే గురువు. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. దచిరాత్ అనకండి సుమా, సంసారాత్ అచిరాత్ విడదీయాలి. అది సంధిలో ఏమవుతుంది? జస్త సంధి అంటారు దాన్ని. సంసారాదచిరాత్ భవముక్త అవుతుంది. కలిపితే పర్వాలేదు కానీ విడదీసినప్పుడు మాత్రం కొంప ములిగిపోతుంది. అప్పుడు గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. సేంద్రియ మానస నియమాదేవం, సేంద్రియ మానస నియమాదేవం, ద్రక్ష్యసి నిజ హృదయస్థందేవం. గోవిందనామస్మరణం అసలు మనకి ఎవరిచ్చారు? ఇప్పుడు మీరు అందరూ రోజు భజగోవిందం భజగోవిందం గోవిందం భజం ఓడమతి అని పాడుతున్నారు. అసలు మీకు గోవిందుడు అనేవాడు ఉన్నాడని ఎవరు చెప్పారండి? గోవిందుడి గురించి ఎవరు చెప్పారు?
అంటే మీకు శంకరుడు. శంకరుడు అంటే గురువు. గురువు లేకపోతే గోవిందుడు గురించి ఇంతకాలం ఎవరు చెప్పారు అసలు మీకు? ఆయనేదో భజగోవిందం అని రాసుకున్నా దాని వెనకాతలు ఇంత అంతరార్థం ఉందని మళ్ళీ ఎవడు చెప్పాడు? ఇంకో గురువే చెప్పాడు. గురువు లేకపోతే ఈ ప్రపంచంలో ఎవడో తరించడు. అందుకే కబీర్ దాసు గురు గోవిందు దోవు ఖడే కాకే లాగో పాయ్ బలిహారీ గురు ఆప్పునే గోవింద దియో బతాయి అన్నాడు ఆయన. నా ఎదురుగుండా గురువు గోవిందుడు ఒక్కేసారి నిలబడ్డారు. నాకు గురువు ప్రత్యక్షమయ్యాడు, గోవిందుడు ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ ఒకేసారి వచ్చారు. ఇద్దరిలో ఎవరి కాళ్ళు ముందుగా పట్టుకోను, ఎవరికి ముందుగా నమస్కారం చెయ్యను అని ఒక్క క్షణం ఆయన మీమాంసలో పడ్డాడు. అంతలోనే ముందు గోవిందుడికి కాకుండా గురువుకి నమస్కరించాట. ఎందుకు గురువుకి నమస్కరించాడు? అసలు గోవిందుడు అనేవాడు ఉన్నాడో లేడో నాకేం తెలుసు, గోవింద అనే ఒక శబ్దం ఉందని, ఆ గోవింద శబ్దం చాలా గొప్పదని, ఎన్నో పర్యాయములు భగవంతుడైన విష్ణువునకు ఈ గోవింద అనే నామం దేవతల ద్వారా మనుజుల ద్వారా మహాత్ముల ద్వారా వచ్చిందని, గోవింద 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 అని నిరంతరం భజన చేసిన వాడికి ఇంద్రియ నిగ్రహం కలుగుతుందని, సకల దోషాలు తొలగుతాయని, గోవింద నామస్మరణం వల్ల మాత్రమే కైవల్యం పొందుతామని గురువుగారు చెప్పారు. గురువుగారు అంటూ చెప్పకపోతే ఈ గోవిందుడు అనే వాడు ఉన్నాడని నాకు తెలియదుగా. గోవింద దియో బతాయి, గోవిందుడు గురించి బతాయి చెప్పాడు, దియా ఇచ్చాడు, ఇచ్చాడు చెప్పాడు, చెప్పాడు ఇచ్చాడు, లేకపోతే ఏం తెలుస్తుంది ఒకసారి ఆలోచించండి. అందువల్ల ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప స్థానం గురుస్థానం. ఆ గురువుని ఆశ్రయించుకున్నవాడే ముక్తి పొందుతాడు. మళ్ళీ ఎలా ఆశ్రయించాలట? గురువు యొక్క చరణ పాదములనే అంబుజ పద్మములను, అంటే గురువుగారి పాదాలను పద్మాలతో పోల్చారు. పద్మం బురదలోంచి పుడుతుంది కానీ ఎంత అందంగా ఉంటుంది. గురువుగారి పాదాలు పద్మాలట, అంటే సంసారం అనే బురదలో ఉన్నాడు గురువు కూడా. గురువు కూడా మీ సంసారంలోనే ఉన్నాడుగా, ఆయన ఏం బయట లేడు, ఏదో ఆకాశంలో స్వర్గంలో కూర్చుని ఉపన్యాసం చెప్పట్లా. గురువుగారు కూడా సంసారం అనే బురదలోనే ఉన్నాడు. ఉన్నప్పటికీ ఆయన పద్మంలో ఉన్నట్ట, అంటే బురద అంటకుండా అందంగా ఉన్నాడు. మనం కూడా అలా ఉండాలి. బురదలాంటి సంసారంలో ఉంటూ కూడా బురద అంటించుకోకుండా పద్మంలా వెలిగిపోవాలి తప్ప, ఆ బురదలో ఉండే చేప నత్త రొయ్య పీత ఇలా బతికితే ఉపయోగం ఉంది? ఈ సంసారం అనే ఒక పంకంలో చాలామంది జీవులు ఉన్నారు. కొందరు పద్మముల్లో ఉంటారు, మరికొంతమంది అందులో ఉన్న పీతల్లా నత్తల్లా బతుకుతారు. గురువుగారు సంసారం అనే బురదలో ఉండి కూడా పద్మంలాగా వెలిగిపోతాడు. అందుకే గురువుగారి పాదాలని పద్మములు అన్నారు. పద్మమండలంలో మరో రహస్యం, మన శరీరంలో వరుసగా మూల పద్మం, స్వాధిష్ఠాన పద్మం, మణిపూరక పద్మం, అనాహత పద్మం, ఆజ్ఞాపత్రం, విశుద్ధి పద్మం అని ఆరు పద్మాలు ఉన్నాయి. ఈ ఆరు పద్మములు దాటితే సహస్రదళ పద్మస్థ అన్నారు. సహస్రదళ పద్మంలో అమ్మవారు ఉన్నది. ఈ పద్మములను మనకు అందించే గురువుగారి పాదాలే పద్మాలు. ఈ గురు పాదములనే పద్మముల యందు నిర్భర దృఢమైన చెక్కు చెదరని భక్త భక్తి కలిగిన వాడు సంసారాత్, ఈ సంసారము నుండి అచిరాత్, చాలా తొందరగా భవముక్త భవముక్తి పొందుతాడు, విముక్తి పొందుతాడు, మోక్షం పొందుతాడు. అంటే గురువు పాదముల మీద గాఢమైన భక్తి ఉండాలి. ఇక మా గురువు పాదములు తప్ప మాకేమీ వద్దు, గురువుగారు ఏం చెబితే అది ధర్మం అనుకోవాలండి. గురువుగారు చెప్పారు చచ్చిపో అంటే చచ్చిపో, చెయ్యకూడని పని కూడా అకార్యమపిచ కర్తవ్యం అని ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది. అంటే ఏమిటి? గురువుగారు చెబితే అది అపవిత్ర పనైనా అపవిత్రమైన కార్యమైనా చెయ్యాలి. ఉదాహరణకి మద్యం ఉంది, దానంత ప్రమాదం లేదు, తాగకూడదని శాస్త్రాలు చెప్పాయి. పంచమహాపాతకాల్లో మద్యం కూడా ఓ పాతకం, కానీ గురువుగారు తాగంటే తాగేస్తే ఆ మద్యం వాడికి అమృతం అవుతుందట. అతి అపవిత్రమైనటువంటి కార్యములు కూడా గురువు చెబితే చేస్తే ఇంకా దాంట్లో పాపం లేదు. అది తెలియక అజ్ఞానులు కొంతమంది గురువుని ఆశ్రయించి ఆ గురువుకు దూరం అయిపోయి గురువుగారిని ఏదో భ్రమతో దూరం పెట్టి సర్వనాశనం అయిపోతారట. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? గురువు పాద పద్మముల మీద అచంచలమైన భక్తి ఉండాలి, దృఢమైన భక్తి కలిగి ఉండాలి, దానికి నిర్భర భక్తి
అంటే మా గురువు తప్ప నాకింకేమీ వద్దు, మా గురువు తాగమంటే తాగుతాం, తినమంటే తింటాం, బ్రతకమంటే బ్రతుకుతాం, చావమంటే చస్తాం అని సమస్తం గురువు పాద పద్మములకు సమర్పించిన వాడి భక్తి నిర్భర భక్తి. అటువంటి నిర్భర భక్తుడు సంసారాత్, ఈ సంసారం అనేటటువంటి భయంకరమైన సముద్రం నుండి చాలా తొందరగా విముక్తి పొందుతాడు. సంసారం సాగరం, ఇందులోంచి బయటపడమంటే పడలేం. మోక్షం అనేది అసంభవం లేదని చెప్పాలంటే, కానీ సంభవం ఎప్పుడు? గురువుని పట్టుకుంటే, గురువుని భక్తితో పూజిస్తే అంత తేలికగా బయటపడలేని సంసారము నుంచి బయటపడతాం, శాశ్వత కైవల్యం పొందుతాం. దీనికి కారణమేమిటి అంటే ఇంద్రియములు అనే ఒక బంధముల నుండి ఆ మహాత్ముడు మనల్ని బయట పారేస్తాడు. నీ ఇంద్రియం, నీ మనస్సు నియమంలో పెట్టి నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి దర్శిస్తావు గురువుని పట్టుకుంటే. గురువుని పట్టుకుంటే లాభం ఏమిటో తెలుసా? ఇందాక గురువు పాదాలను ఆశ్రయించు, సంసారం నుంచి విముక్తి పొందుతావు, మోక్షం పొందుతావు అన్నాడు. ఎందుకు పొందుతావు అంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడికి మాత్రమే మోక్షం వస్తుంది. కానీ గురువుని ఆశ్రయిస్తే నువ్వు ఏం పని చేసినా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అయిపోతావు. నీ మనస్సులోనే నీ పరమాత్మని నీకు దర్శనం చేయిస్తాడు. నీ హృదయంలో ఉన్నాడు దేవుడు, ఎక్కడో బయట లేడు. దేవుడి కోసం అన్ని ప్రాంతాల్లో వెతకక్కల, అక్కడ వెతికాం ఇక్కడ వెతికాం, చివరికి నా హృదయంలోనే ఉన్నాడు అన్నాడు పరమాత్ముడు గురించి చెబుతూ. నీ హృదయంలోనే పరమాత్ముడు ఉన్నాడు, కానీ ఉన్నవాడిని అంత తేలిగ్గా నువ్వు పొందలేవు. గురుకటాక్షం ఉంటే నీ ఇంద్రియములు ఎలాంటి పనులు చేసినా ఇంద్రియ నిగ్రహం నీకు కలుగుతుంది. అప్పుడు నీ హృదయంలో ఉన్న నీ పరమాత్మ నీకు దర్శనమిస్తాడు. నీ హృదయ కుహరంలో దర్శనం చేసుకుంటావు. మహాత్ములు యోగులు ఎప్పుడు లోపలే దర్శనం చేస్తారట. ఈ భగవంతుడు ఎక్కడున్నాడు అంటే నీలోనే కదా ఉన్నాడు. సుస్పష్టంగా మనకి ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవు అన్నాడు ఇక్కడ. దానికోసం ఇంత చెప్పాను నేను. పరమాత్ముడు ఆత్మభవుడు. ఆత్మభూ లేక స్వయంభూ అంటే తన ఎంత తాను పుట్టినవాడు. ఆయన ఎవరు పుట్టించలేదు, ఆయనకు రూపం లేదు, మన కోసం ఒక రూపం ధరించాడు. కానీ ఆత్మభవుడు అంటే తనంత తాను పుట్టాడనే కాదు, నీ హృదయంలోనే ఉంటాడని ఒక అర్థం. హృదయము నందు పుట్టువాడు. నిత్యం గురువుని పాదాలని, గురుపాదాలని భక్తితో ధ్యానం చేస్తే ఎక్కడా ఎవరికీ దొరకని ఆ పరమాత్మ నీకు ఆత్మభవుడు అవుతాడు. తనంత తానే ఒక రూపం ధరించి నీ హృదయంలో నీకు దర్శనమిస్తాడు. నీ హృదయంలో దర్శనమిచ్చాక ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. వైకుంఠము లేదు, కైలాసము లేదు, నువ్వే విష్ణువు అయిపోతావు. అంత స్థాయికి వెడతావు. నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి చూడాలంటే గురువుని అంత భక్తితో పట్టుకోవాలి. ఈ విషయం లోకానికి చెప్పడానికి పరమాత్మ ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఈ ప్రపంచంలో సద్గురుడు లేక జగద్గురుడు అని పేరు పొందినవాడు ఎవరు చెప్పండి? మొట్టమొదటి జగద్గురు స్థానం ఎవరికి అంటే కృష్ణుడికి. కృష్ణం వందే జగద్గురు అంటున్నాం. అటువంటి కృష్ణుడి కంటే జగద్గురుడు మరొకటి లేడుగా. ఆయన పరమాత్మ, గీతని ఇచ్చినవాడు. అయినా ఆయన ఏం చేశాడో తెలుసిన? ఉర్విన్ మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుచు బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియు గుర్వంగీకరణం బుచేయజనిరి ఆ గోవిందుడున్ రాముడున్. భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడైనా గురువును ఆశ్రయించాలి, గురువు పాదాలు పట్టుకోవాలి, గురువు పాదసేవ చెయ్యాలి, ఉపదేశం మంత్రోపదేశం పొందాలి, విద్యలు నేర్చుకోవాలి, ఈ సత్యం లోకానికి చెప్పాలి అనుకున్నాడు కృష్ణుడు. తన సోదరుడు బలరాముణ్ణి వెంట పెట్టుకున్నాడు, కాశీ వెళ్ళాడు. ఒకప్పుడు అవంతీపురంలో ఉండేవాడు, ప్రస్తుతం కాశీలో ఉన్నవాడు అయిన సాందీపని అనే గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువు పాదాలకి సేవ చేశాడు, కట్టెలు కొట్టి తెచ్చాడు, వర్షంలో తడిసిపోయాడు, ప్రాణమిచ్చాడు. ఎంతెందుకు గురుదక్షిణగా గురువుగారి చచ్చిపోయిన కొడుకును కూడా ఇచ్చాడు. ఇలా జగద్గురువులు సంపూర్ణులు అయ్యుండి కూడా బలరామకృష్ణులు
గురువుని అంగీకరించి సేవించి పూజించి అప్పుడు మేము తరించామని చెప్పుకున్నారు. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మహాత్ముడు అని ఎవరన్నా పొగిడితే నేనేం మహాత్ముడండి, ఇదంతా మా గురువుగారి కటాక్షం అనేవట. ఎంత ఆశ్చర్యకరమైన గొప్ప లక్షణం అండి అది. అంత సర్వజ్ఞుడయ్యుండి కూడా ఇది గురు కటాక్షం అంటాడు. రాముడు, విశ్వామిత్రుడు మా గురువు, వశిష్ఠుడు మా గురువు, వాళ్ళు కటాక్షం అంటాడు. ఎవరిని చూడండి, మహాత్ముల్ని చూడండి, మా గురు కటాక్షం అన్నారు. ఇంతెందుకు, శంకరుడు కూడా మా గురువుగారి కటాక్షం అని అన్నాడు. శంకరుడు శిష్యులు మా గురు కటాక్షం అన్నారు. జ్ఞానులు ఎప్పుడు గురువు తప్ప మరొక దైవం లేదంటారు. గురోరన్యన్న విద్యతే అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ ప్రపంచంలో గురువుని మించిన దైవం మరొకటి లేదు. గురురేవ పరాగతి, గుశబ్దస్త్వంధకార స్యాత్ ఋశబ్దస్త నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అని గురూపనిషత్తులో 14 శ్లోకాలు ఉన్నాయి. గురువు కంటే గొప్ప దిక్కు లేదు నాకు. గురురేవ పరాగతి, నాకు పరాగతి గురువే, అంటే నా మోక్షం గురువే. గురువే నాకు అన్నం, గురువే దైవం. గు అనే అక్షరమునకు చీకటి అని అర్థం. రు అంటే తొలగించుట. ఇంతకీ గురుహు అంటే చీకటి తొలగించువాడు. మన అందరి దగ్గర అజ్ఞానం అని ఒక చీకటి ఉన్నది. ఈ అజ్ఞానం అనే చీకటి తొలగించి విజ్ఞానం అనే వెలుతురులోకి తీసుకెడతాడు గనక గురుహు అన్నారు. గు అంటే చీకటి, రుహు అంటే తొలగించువాడు. గురుహు చీకటి తొలగించువాడు, అజ్ఞానం అనే చీకటి తొలగించువాడు అని అర్థం. కాబట్టి గురువుని మించిన దైవం మరొకటి లేదు. ఒకటి కాదు, గురువుని పొరపాటున తిడితే అటువంటి వాడు సర్వనాశనం అయిపోతాడట. ఒక్క అక్షరమిచ్చినా గురువు గురువే. గరుడ పురాణం, పరాశర సంహిత, ఈ రెండింట్లో 2 శ్లోకాలు ఉన్నాయి. ముందు గరుడ పురాణంలో చెప్పుకుందాం. ఏమిటది? గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. గురువుగారిని తిట్టిన, తక్కువ చేసి మాట్లాడిన, ఆయన చెప్పిన మాటని వ్యతిరేకించిన, ఆయన ఏదైనా ఆజ్ఞాపిస్తే ఆయన చెప్పిన పని చెయ్యకపోయినా అటువంటి దుర్మార్గులు శరీరం విడిచిపెట్టాక మంచినీళ్లు లేని అడవిలో బ్రహ్మరాక్షసులై పుడతారు. అలా వేల సంవత్సరాలు రాక్షసులు అవుతారు. ఆ తర్వాత భూలోకంలో కుక్కలుగా, నక్కలుగా, దోమలుగా, భామలుగా పుట్టి 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 కృంగి కృశించి నశించిపోతారు. ఇక పరాశరుడు ఏమని చెప్పాడు? ఇందాకటిది గరుడ పురాణ శ్లోకం. ఇప్పుడు పరాశర సంహితలో ఉన్న శ్లోకం. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయో నిశతంగత్వ చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరం నువ్వు గురువు ద్వారా నేర్చుకున్న మంత్రం ఉపదేశంగా పొందిన ఆ గురువుని నిత్యం పూజించు. అలా గురువుని ఎవడు పూజించడో అటువంటి వాడు వరుసగా 100 జన్మలు దరిద్రపు బొచ్చు కుక్కగా, పిచ్చి కుక్కగా, వికలాంగత్వంతో ఉన్న కుక్కగా, మున్సిపాలిటీ కుక్కగా పుడతాడు. ఎంగిలి మెతుకులు నాకు తింటూ ఉంటే ఒడవాడు కొట్టి చంపేస్తాడు వాణ్ణి. ఈ 100 జన్మలయ్యాక చండాలుడు అవుతాడు, రోగిష్ఠివాడు అవుతాడు. ఇలా ఎప్పటికో వాడికి ఆ పాపం నుంచి విముక్తి కలుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వారి పిచ్చాళ్ళలారా, గురువు కంటే గొప్ప దైవం లేడురా, కాబట్టి భక్తితో గురువుని పూజించండి, పూజించండి, పూజించండి. గురువు యొక్క పాద పద్మముల మీద నిర్భర భక్తి కలిగిన వాడు చాలా తొందరగా సంసార విముక్తి పొందుతాడు, శాశ్వతం కైవల్యం పొందుతాడు, హృదయంలో ఉన్న పరమాత్మని చూస్తాడు. అది జరగాలంటే నిత్యం ఏం చేయాలన్నమాట? భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి డుకృణ కరణే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఈ విధంగా శంకరుడు మనల్ని అద్భుతమైన ఉద్బోధనతో అనుగ్రహించాడు. అటువంటి శంకరుడి సాహిత్యం మరుగున పడుతుందేమో అనే భయం నాకు పోయింది. డాక్టర్ గారు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మలా దీన్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు. ఎవరో ఒక కారణజన్ముడు ప్రతి యుగంలో పుడతాడు, ఈయన కూడా ఒక కారణజన్ముడు. నాకు సాధారణంగా పొగట్టు ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఎవరి నుంచి ఏమి కోరుకునేవాడిని కాదు. అయినా మంచిని పొగడకపోతే పాపం అని చెప్పాడు. ఒక వ్యక్తి గొప్పవాడైతే, ఒక మంచి పని చేస్తే పొగడకపోతే కూడా పాపంట.
అది కూడా పాపమే కదా. మరి కృష్ణుడు కృష్ణుడు అనకపోతే పాపమేనా కదా, గురువును గురువు అనకపోతే పాపమేనా? ఉత్తమ కార్యాలు చేసిన వాడిని శ్లాఘించకపోవటం పాపం, పాపాత్ముడిని పొగడ్డం అదో పాపం. అందువల్ల నేను మొహమాటం లేకుండా మనస్ఫూర్తిగా ఆయన నూరేళ్ళు ఆయువు పొందడమే కదా ఆరోగ్యంతో ఉంటూ ఇలాంటి కార్యక్రమములు నిరంతరం చేయించాలని. ఎలాగో పుత్రుడు కోడలు సాయం చేస్తున్నారు, పుత్రిక అల్లుడు కూడా. అల్లుడు కూడా ఎంత గొప్ప వ్యక్తితో చెప్పినా, చాలా కాలం క్రితం ఒక తమాషా జరిగింది. నేను రామకోటి అని ఏలూరులో ఉపన్యాసంలో ఉన్నాను. ఏలూరులో రామకోటిలో అద్భుతమైన ఉపన్యాసాలు జరుగుతాయి. ఆ సప్తాహాల్లో ఒక అబ్బాయి ఎదురుగుండా కూర్చున్నాడు, వినయంగా కూర్చుని ఆఖరిని వచ్చాక ఒక శుభలేఖ ఇచ్చాడు. ఏం బాబు ఏమిటి శుభలేఖ అంటే, నా పెళ్లి శుభలేఖ అని అన్నాడు. తీరా చూస్తే అందులో డాక్టర్ గారు అమ్మాయి, ఆ అబ్బాయి. అంటే అబ్బాయి ఇంకా పెళ్ళి అవ్వలేదు అప్పుడు. పెళ్లికి ముందు తన శుభలేఖ ఇవ్వడానికి వాళ్ళు అల్లుడు అనమాట. గుంటూరు నుంచి ఏలూరు వచ్చి ఎదురుగుండా ఉపన్యాసం అయ్యేదాకా కూర్చుని అప్పుడు వినయంగా నమస్కరించి ఆశీర్వచనం తీసుకుని శుభలేఖ ఇచ్చాడండి. నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందో, ఇందులో రవ్వంత అతిశయోక్తి ఉందేమో అడగండి ఆయన్ని. అంటే భగవంతుడు ఆయనకి ఎంత వరం ఇచ్చాడంటే, ఇలాంటి మంచి పనులు చేయటం వల్ల బంగారం లాంటి కూతుర్ని, అంత గొప్ప బంగారం లాంటి మనిషి ఉన్న అల్లుండి ఇచ్చాడు. నేను మొన్న కారులో తీసుకెడుతుంటే అనిల్తో అన్నానమాట, ఇదయ్యా సంస్కారవంతుల జీవితం అంటే. ఆ అల్లుడు ఆర్థోపెడిక్ట, నాకేం తెలియదు కదా, నేను అమాయకుడిని నోట్లో వెళ్ళితే కొరకలేను ఎప్పటికి కూడా. అలాగని మీరు అంతా వచ్చి నోట్లో వెళ్ళితే చచ్చిపోతాను కానీ, ఆ అబ్బాయి అలా కూర్చుని శుభలేఖ ఇచ్చి వెళ్ళాడు. అంటే భగవంతుడు ఎక్కడో ఎందుకు ఇక్కడే అనుగ్రహం ఇస్తున్నాడు. మీ అమ్మగారి తపస్సు ఉందే, ఆవిడ మీ కష్టాలన్నీ తీసుకుని వెళ్ళిపోయారు, ఆ తపశ్శక్తి మీ కుటుంబానికి ధారపోశారు, తల్లిదండ్రులు రోజు తలుచుకుంటున్నారు, మాలాంటి గురువులను కూడా మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం, మీరు నూరేళ్ళు ఆయువు పొందుతారు, ఆరోగ్యంతో ఉంటారు, మీ దంపతులిద్దరూ ఇలాగే ముచ్చటగా కార్యక్రమాలు చేస్తారు, మీ కొడుకు కోడలు అల్లుడు కూతురు వాళ్ళతో పాటు మనవలు మనవరాళ్ళు వీళ్ళు అనేక కార్యక్రమాలు కలియుగాంతం వరకు చేస్తారు చేస్తారు చేస్తారు, భజగోవిందం 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 అని మనస్ఫూర్తిగా మంగళాశాసనం చేస్తూ ఒక జ్ఞాన చతుష్టయ శ్లోకమును ఒక శ్లోకం ఉంటుంది, వైరాగ్య శ్లోకాలు అంటారు. ఆ శ్లోకాలని నాకు అవకాశం ఉన్నప్పుడు చెప్పడానికి వారికి అంగీకారం ఇస్తూ, చాలా ఉన్నాయి శంకరుడి సాహిత్యం, ఆయన అడిగారు మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఇవ్వండి అన్నారు. ఒక రెండు రోజులు మూడు రోజులు చాలు. అలాంటి రోజుల్లో నేను ఇప్పుడు ఏడు రోజులు ఇప్పుడు ఇవ్వగలిగాను, కానీ అన్ని వేళలో ఏడు రోజులు ఇవ్వలేను. అలా వీలున్నప్పుడు మూడు రోజులు మూడు చాలు, అంతకంటే ఎక్కువ ఆ మాత్రం విన్నా చాలు. గంగిగోవు పాలు గంటెడైనా చాలు. ఏ డిసెంబర్లోనో లేకపోతే ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక మూడు రోజులు నేను ఇంటికి వెళ్ళాక చెబుతాను. ఆయన కోరుకున్న స్తోత్రమో లేక వైరాగ్య చతుష్టయం అంటే జాగ్రత్త 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 అనే శ్లోకాలు ఉంటాయన్నమాట, నాలుగు శ్లోకాలు. అటువంటి వాటితో మళ్ళీ కలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఇప్పుడు గురువుగారికి సన్మానం. మా సార్ డాక్టర్ మల్లిన కృష్ణారావు గారిని, వారి సతీమణి శ్రీమతి కృష్ణకుమారి గారిని గురువుగారి సన్మానించడానికి ఆహ్వానిస్తున్నాం. దైవమైన చూపలేడు మంచి గురువుని, దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. యుగంతాలని దూర నుండి దిగంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్ను తట్టి, చేయి పట్టి వెన్ను తట్టి నడిపించే గురుకుమా వందనాలు చందనాలు, వందనాలు చందనాలు సుపరిమళనందనాలు. వేదాలను శోధించి వాక్కులలో చిక్కు తీసి, వేదాలను శోధించి వాక్కులలో చిక్కు తీసి.
చేసి నాగములను సౌందర్యపు సుస్వరాల మేళవించి సకల శాస్త్ర సారాంశము ఉగ్గుపాల రంగరించి సకల శాస్త్ర సారాంశము ఉగ్గుపాల రంగరించి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః చదువులన్నీ మడలేవు పుస్తకాలలో విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టు మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టు గురు బ్రహ్మ గురుర్విష్ణు